Right, good morning. Vasara Psychiatry, 11th question paper. 11th question paper, nice, huh? And there. Right, see, the psychiatric stroke, exam point of view, ekko weightage nichi. మీ జాబ్ కి మంచి ర్యాంక్ నిచ్చే స్ట్రోక్ ఇది. ది స్ట్రోక్ విచ్ వి కాల్ యాస్ ఏ సైకియాట్రిక్ స్ట్రోక్. సో సైకియాట్రిక్ స్ట్రోక్ లో కొన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకుంటే జాబ్ పక్క. ఎందుకంటే సైకియాట్రిక్ క్వశ్చన్స్ ఆర్ ద ట్రిక్కీ క్వశ్చన్స్. అసలే పేరు పెట్టిన సబ్జెక్ట్, పిచ్చి సబ్జెక్ట్. పిచ్చి సబ్జెక్ట్ లో మొత్తం పిచ్చి ఉంటది అనుకుంటాం, కానీ అంతా మంచే ఉంటది, పిచ్చి ఏమి ఉండదు. చాలా అద్భుతమైన సబ్జెక్ట్, అర్థమైతా ఉంటే మనసుకి మంచి ఆనందాన్ని ఇస్తుంది ఈ సబ్జెక్ట్. అర్థమయ్యే కొద్దీ ఆనందం వస్తుంది ఈ సబ్జెక్ట్ లా. కాబట్టి యూ జస్ట్ ప్లే ద ట్రికీ అండ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్, రైట్? అండ్ దిస్ టూ సెషన్ ఐ జస్ట్ గో టు అన్లాక్ ద సైకియాట్రిక్ మాక్సిమం ఇంపార్టెంట్ ఏరియాస్. మాక్సిమం ఇంపార్టెంట్ ఏరియాస్ ని అన్లాక్ చేసి ఇస్తాను, రైట్? ఈ ఏరియాస్ లోనే క్వశ్చన్స్ కాంప్రహెన్సివ్ మేనర్ లో వస్తాయి. అవి ఎలా వస్తాయి, దాన్ని ఎలా అన్లాక్ చేయాలి, దాని టెక్నిక్ ఏంటి, దాంట్లో ఉండే ట్రికీ ఏంటి అనేది చూద్దాం, రైట్? సో ఓకే, స్టార్ట్ చేద్దాం టుడే స్ట్రోక్, రైట్? ద ఫస్ట్ స్ట్రోక్ ఆఫ్ టుడే, దట్ ఈస్ గోడ్ ద క్వశ్చన్ నెంబర్ 1. థింకింగ్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్. వాట్ ఈస్ ద థింకింగ్? What is the meaning of thinking in psychology? What is the meaning of thinking? When we have the think, eppudu manaki think ane task vastundi. When you should think, when you face the task, if any task, edina task unnataithe neekoche challenge endamma ante thinking. Thinking is to unlock the task. Oka task ni unlock cheyadaniki jarige process called as a thinking. Oka problem ni unlock cheyadaniki jarige process ni thinking antamu. Oka task leda problem unlock avadaniki jarige the process which has to unlocking the thoughts or right, so unlocking the that task or problem called as a thinking. రైట్, థింకింగ్ లో థింకింగ్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే థింకింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, నో సౌండ్, థింకింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వచ్చేదాన్ని ఏమంటామంటే ఐడియా అంటాము. దీంతో క్రియేట్ అయిన వర్డ్ ఏ థాట్. సో థింకింగ్ ఈజ్ ఏ వర్డ్ టు అన్లాకింగ్ ద టాస్క్ ఆర్ ద ప్రాబ్లమ్, రైట్? Which are helped for the creating of a idea, that we call as a thought. Right. See, this is about the brief about the thinking. So we have the different type of the thinking. Free thinking untundi, right? Controlled thinking untundi. Free thinking is nothing but there is no limit. Ippudu imagination undi. Imagination, daydreaming. These are the free thinkings. ఫ్రీ థింకింగ్ కి లిమిటేషన్స్ ఉంటుందా, రైట్? లిమిటేషన్స్ అనేవి ఉండవు, రైట్? సో సమ్ ఆఫ్ ది కంట్రోల్ థింకింగ్స్ ఉంటాయి, విచ్ వి హావ్ టు కంట్రోల్ ద రైట్ థింకింగ్ లెవెల్స్. దట్ ఈస్ సమ్ ఆఫ్ ది కంట్రోల్ థింకింగ్స్. విచ్ ఇస్ గోయింగ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగాడు, థింకింగ్ ఇస్ ఆల్సో రిఫర్డ్ యాజ్. మన మైండ్ కి త్రీ డొమైన్స్ ఉంటాయి. డొమైన్ నెంబర్ 1 కాల్డ్ యాస్ ఏ కాగ్నిటివ్ డొమైన్, దట్ ఈస్ యాక్ట్ ఆన్ ద మెంటల్ యాక్టివిటీస్. అది మెంటల్ యాక్టివిటీని చేస్తుంది, దాన్ని కాగ్నేటివ్ డొమైన్ అంటాము, రైట్? ఓకే. అండ్ నెక్స్ట్ డొమైన్ పేరు ఏంటమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ కాగ్నేటివ్. తర్వాత ఇంకొక మూడు డొమైన్లని ఫస్ట్ రాస్తా నేను, రైట్? ఇది చెప్పడానికి ముందు మూడు డొమైన్లు రాస్తా, వాటికి ఎగ్జాంపుల్స్ కూడా రాస్తా. యూ జస్ట్ గో విత్ ద మూడు డొమైన్స్, రైట్? బ్రెయిన్ అంట, రైట్? మైండ్ ఫంక్షన్ లో త్రీ డొమైన్స్ ఉంటాయి. డొమైన్ నెంబర్ 1 కాల్డ్ యాస్ ఏ కాగ్నిటివ్ డొమైన్. ఫస్ట్ డొమైన్ ఏమో కోనేటివ్ డొమైన్.
right? Otherwise, in koka domain peremo cognitive domain. Cognitive domain. In koka domain peremo effective domain. Effective domain. Effective domain. ఇట్లా త్రీ డొమైన్స్ ఉంటాయి ఒక మైండ్ లో అంటే త్రీ టైప్స్ ఆఫ్ సైకలాజికల్ ప్రాసెస్ జరుగుతుంది ఒక మైండ్ కి సంబంధించి కాగ్నిటివ్ డొమైన్స్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తాయి అంటే దిస్ డొమైన్ ఇస్ రన్ ఆన్ ఫిజికల్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ అంటే దీని ఫిజికల్ ఫంక్షన్ అంటాం ఇది చేసే ఫంక్షన్ ఏందమ్మా అంటే మన శరీరంతో చేస్తుంది దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ కాగ్నిటివ్ డొమైన్ మన శరీరంతో చేసే ఫంక్షన్ ని కాగ్నిటివ్ డొమైన్ అంటాము cognitive domain chese konni functions ki example entamma ante that is called as a the walking running adravata jumping adravata swimming veetni emani pilustarante cognitive domain functions ani pilustamu cognitive domain function ani pilustamu which we call as a cognitive domain function What are the cognitive domain function and that the physical activity zarugutundi physical activity anaga walking running jumping swimming ilanti activities kanaga jariginatayite that is called as a cognitive activity that is a physical activity adravada cognitive activity dinni mental activities antamu mental function alla mental activities antamu din dwara jarige mental activities entamma ante that which we call as a right First, which we call as intelligence, thinking. దీన్ని మనం problem solving. ఇవన్నీ ఏ activities అంటే that activity called as a cognitive activities. Which activity? Cognitive activity. cognitive activity two types of activity cheppanu first activity enti cognitive activity tarvata activity enti cognitive activity intelligence thinking problem solving memory vitni cognitive activity antamu ante mind functioning chesi body ni stabilize chestundi mental activity ni that is called as a cognitive activity inkoka center untundi effective center deeniki inko pere emotion function emotion activities Emotion activities అనేవి ఏదైనా కావచ్చు రైట్ ఒక ఫోర్స్ మోటివేషన్ అనేది ఎమోషన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాకపోతే సమ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది రైట్ సరే ఎమోషనల్ యాక్టివిటీ దగ్గరకు వచ్చేసినట్టయితే మనకి మోస్ట్ కామన్ గా మనం మాట్లాడుకునే హ్యాపీనెస్ సాడ్ ఆ తర్వాత జెలసీ రైట్ సో ఈ జెలసీ హ్యాపీనెస్ సాడ్ రైట్ యాంగర్ ఫియర్ ఇవన్నీ ఏ యాక్టివిటీ కిందకి వస్తాయమ్మా అంటే ఫియర్ కాదు దట్ ఈస్ యాంగర్ ఇవన్నీ ఏ యాక్టివిటీస్ కిందకి వస్తాయమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎఫెక్టివ్ యాక్టివిటీ ఇట్లా మైండ్ త్రీ డైమెన్షన్ లో పనిచేస్తుంది ఒక డైమెన్షన్ ఏందేమో అంటే కోనేటివ్ డైమెన్షన్ అనేది మైండ్ ఎలా రన్ చేస్తుంది అంటే నువ్వు ఎప్పుడైనా రన్ అవ్వాలన్నా జంప్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ కాగ్నిషనల్ యాక్టివిటీస్ ని చేస్తుంది మైండ్ కాగ్నిటివ్ యాక్టివిటీ అంటే మెంటల్ ప్రాసెస్ ఎఫెక్టివ్ యాక్టివిటీ అంటే ఎమోషనల్ ప్రాసెస్ ఈ విధంగా ఒక మైండ్ కి మొత్తానికి అయితే త్రీ డొమైన్స్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది డిఫైన్ చేయబడుతుంది దీంట్లో థింకింగ్ దేని కిందికి వస్తుంది థింకింగ్ దేనికి వస్తుంది కాగ్నిటివ్ అంటే ఇది ఒక మెంటల్ యాక్టివిటీ ఈ ఎమోషన్ ఇది ఒక సపరేట్ డొమైన్ మోటివేషన్ కూడా ఒక సపరేట్ డొమైన్ కిందకే కన్సిడర్ చేస్తాము పర్సెప్షన్ కూడా సపరేట్ డొమైన్ కిందకే కన్సిడర్ చేస్తాము పర్సెప్షన్ అనేది ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ తో రన్ అయ్యే డొమైన్ పర్సెప్షన్ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ మోటివేషన్ అంటే ఏంటమ్మా అంటే ఏ ఫోర్స్ టు అచీవ్ గోల్ ఏ ఫోర్స్ టు అచీవ్ ద గోల్ కాల్డ్ యాస్ ఏ మోటివేషన్ అండి ఏ ఫోర్స్ టు అచీవ్ ద గోల్ కాల్డ్ యాస్ ఏ మోటివేషన్ ఏ సబ్జెక్టివ్ రెస్పాన్స్ ఆఫ్ బాడీ
సబ్జెక్టివ్ రెస్పాన్స్ ఆఫ్ ది బాడీ కాల్డ్ యాజ్ ఏ ఎమోషన్ ఎమోషన్ అనేది ఒక సబ్జెక్టివ్ రెస్పాన్స్ ఆఫ్ ది బాడీ సబ్జెక్టివ్ రెస్పాన్స్ ఆఫ్ ది బాడీ దాంట్లో ఫీలింగ్ ఉండొచ్చు లేదా యాంగర్ ఉండొచ్చు లేదా ప్లెజర్ ఉండొచ్చు ఈ మూడు క్యారెక్టర్లు కామన్ గా కనిపిస్తాయి ఎమోషన్ల ఫీలింగ్ యాంగర్ ప్లెజర్ ఇది ఒక సబ్జెక్టివ్ రెస్పాన్స్ ఆఫ్ ది బాడీ అంటే తనకి తను రెస్పాండ్ అవుతారే తప్ప పక్కోడు చెప్తే ఎమోషన్ రాదు తనకి తను రియాక్ట్ అయితేనే వచ్చేది ఎమోషన్ పక్కోడు ఎన్ని తిట్టినా వీడు పట్టించుకోకపోతే వీని కోపం రాదు వీడు కనుక కొంచెం కొంచెం పట్టించుకున్నా గానీ వీని కోపం వస్తుంది వాట్ మ్యాటర్ ఆఫ్ దిస్ అంటే ఎమోషన్ ఇస్ ఏ సబ్జెక్టివ్ రెస్పాన్స్ ఆఫ్ ది బాడీ సబ్జెక్టివ్ రెస్పాన్స్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్ సారీ బాడీ అండ్ మైండ్ సబ్జెక్టివ్ రెస్పాన్స్ ఆఫ్ ది మైండ్ అండ్ బాడీ దాంట్లో ఫీలింగ్ ఉంటాయి యాంగర్ ఉంటుంది ప్లెజర్ ఉంటుంది మోటివేషన్ అనేది ఏ ఫోర్స్ ఆఫ్ అచీవ్ గోల్ ఏ ఫోర్స్ ఆఫ్ అచీవ్ గోల్ మోటివేషన్ లో కూడా త్రీ టైప్స్ ఉంటాయి మోటివేషన్స్ అనేవి మామూలుగా పర్సనల్ మోటివేషన్ ఉంటుంది పర్సనల్ మోటివ్ ఉంటుంది ఫిజికల్ మోటివ్ ఉంటుంది ఫిజికల్ మోటివేషన్ ఉంటుంది ఈ ఫిజికల్ మోటివేషన్ ని మనం డ్రైవ్ అంటాం డ్రైవ్ అంటాము రైట్ ఆ తర్వాత సోషల్ మోటివేషన్ ఉంటుంది సోషల్ మోటివ్ ఉంటుంది మోటివ్ లో త్రీ టైప్స్ ఫిజికల్ మోటివ్ ఫిజికల్ పర్సనల్ మోటివ్ ఫిజికల్ మోటివ్ సోషల్ మోటివ్ ఇట్లా త్రీ టైప్స్ ఆఫ్ మోటివ్ ఉంటాయి మోటివేషన్స్ ఆల్సో త్రీ టైప్స్ రైట్ ఆ తర్వాత పర్సెప్షన్ అంటే ఏంటి పర్సెప్షన్ అంటే ఏంటి ఏ స్టిములై పర్సెప్షన్ అంటే ఏంటమ్మా ఏ స్టిములై ఏ స్టిములై టు ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ ఏ స్టిములై ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ 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 నుంచి వచ్చే స్టిములై ని పర్సెప్షన్ అంటాము పర్సెప్షన్ అనేది ఒక స్టిములస్ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది దీంట్లో ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ యూజ్ చేస్తాము ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ని యూజ్ చేసి క్యాప్చర్ చేసే స్టిములై ని ఏమంటామంటే పర్సెప్షన్ అంటాము పర్సెప్షన్ అంటాము అండర్స్టూడ్ ఆల్ ద ఫోర్ ఆప్షన్స్ వాట్ ఇస్ ద పర్సెప్షన్ పర్సెప్షన్ ఇస్ ఏ స్టిములై సో అది పర్సెప్షన్ ని ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ యూజ్ చేయొచ్చు చెప్తాను ఆ క్వశ్చన్ కూడా ఉంది కాబట్టి ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దేర్ సో ప్రస్తుతానికి అయితే ఈ మీనింగ్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ అండి కాగ్నిటివ్ అంటే మెంటల్ యాక్టివిటీస్ అది జడ్జిమెంట్ కావచ్చు రైట్ జడ్జిమెంట్ కావచ్చు థింకింగ్ కావచ్చు మెమోరీ కావచ్చు ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు ఇలాంటి వాటిని ఏమంటామంటే కాగ్నిటివ్ ఫంక్షన్ ఆఫ్ ది మైండ్ అంటాము ఆ తర్వాత ఎమోషన్ అనేది సబ్జెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ ది మైండ్ ఆ తర్వాత మోటివేషన్ అంటే ఏ ఫోర్స్ టు అచీవ్ ద గోల్ దట్ స్టిములై కాల్డ్ యాజ్ ఏ మోటివేషన్ పర్సెప్షన్ అంటే ఏంటంటే స్టిములై ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ కాల్డ్ యాజ్ ఏ పర్సెప్షన్ సో సైకాలజీలో ఎలా గుర్తు పెట్టాలి సార్ ఎలా చదవాలి సార్ అంటే సింపుల్ లాజిక్ అండి దాంట్లో ఏముండదు ఒక దాని యొక్క అర్థం కనుక నీకు తెలిస్తే సైకాలజీలో ఎక్కువ కాంప్రహెన్సివ్ కేస్ సినారియో టైప్ లో అడగడానికి ట్రై చేస్తాడు కేస్ సినారియో అంటే రెండు మూడు లైన్లు ఇచ్చి రైట్ ఇది ఏందో చెప్పమంటాడు అన్ని ఫెమిలియర్ అనిపిస్తాయి కానీ ఏది ఫెమిలియర్ కాదు దానికి టెక్నిక్ ఏంటి సార్ అంటే నువ్వు చదివేటప్పుడే దాని వర్షన్ ని చదవాలి వర్షన్ వర్షన్ అంటే దీనికి ఏం అర్థం ఇస్తుంది ఏం అర్థం ఇవ్వట్లేదు అని చెప్పేదాన్ని వర్షన్ అంటారు సైకాలజీ సైకియాట్రీ ఎస్పెషల్లీ సైకియాట్రీ చదివేటప్పుడు వర్షన్షిప్ ని చదవాలి వర్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వర్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇఫ్ యూ హ్యావ్ టు లెర్న్ ద వర్షన్ ఇలా నేర్పిస్తాను నేను వర్షన్ కొంచెం ఆఫ్టర్నూన్ సెషన్ లో ఇంకొంచెం నేర్పిస్తాను వర్షన్ ని కనుక ప్రాక్టీస్ చేస్తే సైకాలజీ క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యొచ్చు రైట్ సో దాంట్లో జనరల్ మీనింగ్స్ ఉంటాయి స్పెసిఫిక్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి యూ జస్ట్ గో విత్ దాట్ సో ప్రస్తుతానికైతే ఈ క్వశ్చన్ ఇలా తగిలింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను దాంట్లో కొంచెం అర్థాన్ని వెతకండి ప్రస్తుతానికైతే థింకింగ్ అంటే కాగ్నేటివ్ రైట్ మిగతా ఏంటనేది మీకు ఐడియా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డేషన్ ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డేషన్ ఇక్కడ చూడండి ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డేషన్ అని అడిగి కింద ఏమిచ్చాడంటే స్కోర్ ఇచ్చాడు ఏమిచ్చాడు స్కోర్ ఇచ్చాడు నేను మెంటల్ రిటార్డేషన్ అనేది గుర్తు పెట్టుకోండమ్మా మెంటల్ రిటార్డేషన్ ఇది బై బర్త్ వచ్చే ఇంటెలిజెన్సీ డెఫిషియన్సీ డిఫెక్ట్ ఏ డిఫెక్ట్ మెంటల్ రిటార్డేషన్ బై బర్త్ ఏ డిఫిషియన్సీ ఇంటెలిజెన్సీ
इंटेलिजेंसी डिफेक्ट अंटार इंटेलिजेंसी डिफेक्ट ने एमआर अंटार मेंटल रिटार्डेशन इज ए डिफेक्ट ऑफ इंटेलिजेंसी डिफेक्ट ऑफ इंटेलिजेंसी सो मीकु नार्मल इंटेलिजेंसी अयिते तेलुसु कदा इंटेलिजेंसी इंटेलिजेंसी दीनिकि ओक स्केल उंदी इंटेलिजेंसी फादर एवरम्मा अंटे इंटेलिजेंस की बागा राइट सो एक्सपर्ट चेसिन फादर अतनु ओक स्केल कूडा कनिपेट्टाडु दट इज कॉल्ड एज आईक्यू स्केल ए स्केल आईक्यू स्केल इंटेलिजेंट क्वेश्चन स्केल इंटेलिजेंट क्वेश्चन स्केल नि कनिपेट्टिंदि एवरम्मा अंटे एवरम्मा दट ఆల్బర్ట్ ఆల్బర్ట్ బిన్నెట్ ఆల్బర్ట్ బిన్నెట్ అనే వ్యక్తి ఆల్బర్ట్ అనే బిన్నెట్ అనే వ్యక్తి ఐక్యూ స్కేల్ ని కనిపెట్టాడు ఐక్యూ స్కేల్ ఐక్యూ ఇస్ ఈక్వల్ ఏంటి ఐక్యూ ఇస్ ఈక్వల్ ఏంటి రైట్ సో మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100 దీన్ని ఐక్యూ ఐక్యూ ఫార్ములా అంటాము ఇంటెలిజెంట్ క్వశ్చన్ క్వశ్చన్ తయారు చేసే ఫార్ములా దట్ ఇస్ కాల్డ్ యాస్ ఎంఏ బై సిఏ मेंटल एज बाय क्रोनोलॉजिकल एज इनटू 100 दैट इज कॉल्ड एज आईक्यू फार्मूला लो राइट नॉर्मल एवरेज अंटारु एवरेज अडुगुताडु एवरेज आईक्यू एंता उंटुंदम्मा अंटे 90 నుంచి 110 ఉంటె అది एवरेज आईक्यू 90 నుంచి 110 ఉంటుంది దీంట్లో కూడా స్టేजेस ఉంటాయమ్మా స్టేजेस ఏంటమ్మా అంటే 90 కంటే బిలో అయినట్టుంటె డల్ అంటాము 90 కంటే బిలో అయితే ఏంటి డల్ అంటే 80 టు 90 ఉంటే డల్ అంటాము 90 టు 110 ఉంటే ఆవరేజ్ అంటాము అండ్ 110 నుంచి 120 ఉంటే అబో ఆవరేజ్ అంటాము 120 కంటే 130 ఉంటే ఇంటెలిజెంట్ అంటాము రైట్ 130 నుంచి 140 ఉన్నట్టైతే రైట్ మోస్ట్లీ వెరీ ఇంటెలిజెంట్ అంటాము అబో 140 కనుక ఉన్నట్టైతే జీనియస్ అవుతాడు రైట్ సూపర్ ఇంటెలిజెన్సీ తర్వాత జీనియస్ అవుతాడు జీనియస్ కి ఐక్యూ ఎంత అమ్మా అంటే జీనియస్ కి జీనియస్ ఐక్యూ ఎంత అమ్మా అంటే 140 ఉన్నట్టైతే అది ఒక జీనియస్ ఐక్యూ అండి జీనియస్ ఐక్యూ మొత్తం రాయాలి అంటే దీన్ని కూడా రాయాలి అందుకనే జస్ట్ ఓవరాల్ గా స్పీడ్ అప్ చేయడానికి ట్రై చేశాను నేను ఐ జస్ట్ గో విత్ దట్ రైట్ సరే చూడండి అమ్మా నేను इंटेलिजेंसी आईक्यू గురించి రాస్తున్నాను आईक्यू स्कोर आईक्यू की ఫార్ములా అయితే రాస్తున్నారు మీరు MA by CA into 100 आईक्यू ఫార్ములా రాస్తున్నారు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ కింద నుంచి పైకి పోతా పై నుంచి కిందకి ఎట్లా పడతా అట్లా వస్తా ఏం కాదు ప్రస్తానికైతే నేను आईक्यू ని 80 నుంచి 90 అంటున్నాను ఇది ఒక డల్ आईक्यू డల్ అంటారు 90 నుంచి 110 కనుక ఉన్నట్టైతే దీన్ని एवरेज आईक्यू एवरेज राइट दान तरवाता 110 नुंची 120 उन्नट्टयिते अबो एवरेज सॉरी अबो एवरेज दीन्नि एमंटामंटे अबो एवरेज अंटामु 120 नुंची 130 उन्नट्टयिते दीन्नि मनम इंटेलिजेंस अंटामु राइट 130 नुंची 140 ఉన్నట్టైతే దీని సుపీరియర్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటాము సూపర్ ఇంటెలిజెన్స్ అంటాము ఆ తర్వాత మోర్ దెన్ 140 కనుక ఉన్నట్టైతే దీని మనము జీనియస్ అంటాం మోర్ దెన్ 140 ఉంటే జీనియస్ అంటాం దీని ఏమంటాం అంటే జీనియస్ అంటాం ఇది రాసుకున్నారా ఐక్యూ కి ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఈ పట్టికలో బాగా అడిగింది ఇంతవరకు ఆవరేజ్ హ్యూమన్ కి ఎంత ఐక్యూ ఉంటుంది ఆవరేజ్ గా ఐక్యూ హ్యూమన్ కు ఉండేది 90 నుంచి 110 90 నుంచి 110 ఉంటుంది హ్యూమన్ కు ఉండే ఐక్యూ రైట్ అయితే దీంట్లో దేన్ని మెంటల్ రిటార్డేషన్ అంటారు అంటే నేను ఎక్క నుంచి ఆపేసినా 80 లోనే ఆపేసినా ఐక్యూ స్కేల్ ని 80 లోనే ఆపేసినా ఇప్పుడు నేను ఏ మంత్రం చెప్తున్నామ్మా అంటే ఇదంతా రాసుకున్నారా రాసుకున్నారు కదా ఇప్పుడు నేను చెప్పే మంత్రం ఏందమ్మా అంటే ఇక్కడ 80 నుంచి ఆపిన ఆ తర్వాత నేను మొదలు పెడుతున్నా చూడు 50 నుంచి 70 అంటే ఎక్క నుంచి స్టార్ట్ చేసినా 70 నుంచి ఎక్క నుంచి 70 నుంచి గుర్తుపెట్టుకో బిలో
బిలో 70 కనుక ఐక్యూ ఉంటే బిలో 70 కనుక ఐక్యూ ఉంటే దాన్ని మనం ఎంఆర్ అంటాము మెంటల్ రిటార్డేషన్ మెంటల్ రిటార్డేషన్ ఐక్యూ ఎంత స్టార్ట్ స్టార్టింగ్ ఎంత బిలో బిలో 70 ఎంత బిలో 70 బిలో 70 కనుక ఉంటే ఆ కండిషన్ ని ఎంఆర్ అంటాము మెంటల్ రిటార్డేషన్ మెంటల్ రిటార్డేషన్ కండిషన్ అంటాము ఇక నేను స్టార్ట్ చేస్తాను ఆ పట్టికని రైట్ నా పట్టికని నేను స్టార్ట్ చేసుకుంటూ పోతా ఇక చూడండి ఇక్కడ ఏందమ్మా అంటే దేర్ ఇస్ ఏ 50 నుంచి 70 ఉన్నట్టైతే రైట్ ఇక్కడ ఆప్షన్స్ లో డైరెక్ట్ వెళ్ళిపోతాను అక్కడే రాసేస్తాను డబుల్ డబుల్ ఆప్షన్స్ అకౌంటబుల్ టు గో రైట్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ లలో అక్కడే రాసుకోండి మీరు కూడా 50 నుంచి 70 ఉన్నట్టైతే రైట్ ఇది రైట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంఆర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంఆర్ ఇక్కడ ఈ స్టేజ్ ని ఏమంటామంటే మోరోన్ అంటాం ఏమంటాము మోరోన్ మోరోన్ స్టేజ్ కనుక ఉంటే రైట్ మోరోన్ స్టేజ్ కనుక ఉంటే ఎంఆర్ కండిషన్ లో ఏ స్టేజ్ మోరోన్ స్టేజ్ కనుక ఎంఆర్ కండిషన్ లో ఉంటే ఇతనికి మనము ఎడ్యుకేబుల్ ఎడ్యుకేబుల్ అంటే ఎడ్యుకేట్ చేస్తే ఇతని ఇంటెలిజెన్సీ పెరుగుతది ఏం చేస్తే పెరుగుతది ఎడ్యుకేట్ చేస్తే ఎంత ఐక్యూ ఉన్నోనికి 50 నుంచి 70 దీనికోసం ఇంత పెద్ద చాటభారతం ఇస్తారు ఏ చైల్డ్ ఇంటెలిజెన్సీ రైట్ ఐక్యూ స్కోర్ ఇస్ 50 టు 70 50 టు 70 రైట్ సో వాట్ ఇస్ ద బెస్ట్ ప్రయారిటీ ఇంటర్వెన్షన్ అని అడుగుతాడు 50 నుంచి 70 ఉన్నట్టైతే ఇంటర్వెన్షన్ ఏందమ్మా అంటే ఎడ్యుకేబుల్ ఇంటర్వెన్షన్ ఏంటి ఎడ్యుకేబుల్ ఎడ్యుకేట్ చేస్తే సరిపోతుంది అతనికి ఎంత స్కోర్ ఉంటే ఆ స్టేజ్ ని ఏమంటాము ఆ స్టేజ్ ని ఏమంటామంటే మోరాన్ స్టేజ్ అంటాం సెకండ్ స్టేజ్ ఏందమ్మా అంటే 35 టు 49 50 కి ఇక్కడ తెగిపోయింది కదా లాస్ట్ కి మళ్ళీ 49 వచ్చింది కదా 35 టు 49 ఈ స్టేజ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో అడుగుతారు దట్ ఇస్ కాల్డ్ యాస్ ఏ అంబిసిలన్ అంబిసిల్ ఈ స్టేజ్ ని అంబిసిల్ స్టేజ్ అంటాము దిస్ స్టేజ్ కాల్డ్ యాస్ ఏ అంబిసిల్ స్టేజ్ అంబిసిల్ స్టేజ్ ఇక్కడ నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఏంటమ్మా అంటే అంబిసిల్ స్టేజ్ కి నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఏందమ్మా అంటే ట్రైనబుల్ అంబిసిల్ స్టేజ్ కి అంబిసిల్ స్టేజ్ కి అంబిసిల్ స్టేజ్ కి ఏముంటుందమ్మా ట్రైనబుల్ రైట్ అంటే ఇక్కడ ఇంటర్వెన్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్ చేస్తే వానికి ఇంటెలిజెన్సీ వస్తుందా ఎడ్యుకేషన్ చేస్తే వస్తుందా రాదు ఎడ్యుకేషన్ చేస్తే రాదు అందుకని వానికి ఏం చేయాలి ట్రైన్ చేయాలి ఎడ్యుకేషన్ చేస్తే రాదు ఏం చేయాలంటే ట్రైన్ చేయాలి ఎంత ఉంటే ట్రైన్ చేయాలి ఐక్యూ కనుక 35 నుంచి 49 మధ్యన ఉంటే నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఏంటమ్మా అంటే ఎంఐ పేషెంట్ కి ట్రైనబుల్ అతనికి ట్రైన్ చెప్తే చెయ్యడు ట్రైనింగ్ ఇస్తే రైట్ అది అలా అలా అల్లు ఇలా అల్లంటే చేయడు అల్లిచ్చి చెప్పాలి ఇగో చూడు నేను అల్లుతున్నా దట్ ఈస్ ఏ ట్రైనబుల్ ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఐక్యూ ఎంతమ్మా అంటే 20 to 34 వీన్నే మనం ఈడియట్ అంటాము ఈడియట్ రవితేజ 20 to 34 ఐక్యూ కనుక 20 to 34 ఉంటే వాణ్ణి మనం ఏమని పిలుస్తామంటే ఆ పర్సన్ ని ఈడియట్ అని పిలుస్తాం ఈడియట్ దానికి ఇంటర్వెన్షన్ ఏందమ్మా అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేబుల్ ప్లస్ ట్రైనబుల్ వాడే ఈడియట్ ఈడియట్ కి రెండు కావాలి ఎడ్యుకేషన్ చెప్పి ట్రైనింగ్ చేయించాలి థిరీ ప్లస్ ప్రాక్టికల్ చేయిస్తే వాడే ఈడియట్ ఓన్లీ థిరీ 50 to 70 మీన్స్ దట్ ద ఎడ్యుకేబుల్ ట్రైనింగ్ ప్లస్ థిరీ ప్లస్ ట్రైనింగ్ అర్థమైందా ఈడియట్ గానికి చేయాల్సింది ఎడ్యుకేషన్ ప్లస్ ట్రైనింగ్ అండ్ అంబిసిలన్ కి చేయాల్సింది ఏం చేయాలి ఓన్లీ ట్రైనింగ్ ఇంటర్వెన్షన్ జాగ్రత్త క్వశ్చన్ అనేది ఇంత చిన్నగా రాదు పెద్దగా వస్తుంది మూడు లైన్లలో ఉంటుంది కనిపెట్టే అర్థాన్ని కనిపెడితేనే అర్థం అవుతుంది నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు సింపుల్ గా చెప్పేస్తున్నా
ఏం చెప్తున్నా 50 నుంచి 70 ఉంటే వాని ఏమ పిలిచినా మోరాన్ వానికి ఏం చేయాలి 35 టు 40 ఉంటే వాని ఏమ పిలిచినా అంబేసల్ అంబేసల్ ని ఏమం చేసినా 20 నుంచి 34 ఇప్పుడు లెస్ దెన్ 25 ఉన్నానుకో వాని ఏమ పిలుస్తావు యు ఇడియట్ అని పిలుస్తావు ఏమ పిలుస్తావు యు ఇడియట్ ఎందుకు పిలిచినావు వాడి ఐక్యూ ఎంత ఉంది 25 ఉంది వాడు ఏమైతాడు యు ఇడియట్ అంటాడు రైట్ యు స్టూపిడ్ కాదు రైట్ యు ఇడియట్ ఓన్లీ వాట్ ఈస్ యు స్టూపిడ్ వాట్ ఈస్ యు స్టూపిడ్ అది కాదు వీడు స్టూపిడ్ కాదు ఇడియట్ కాదు వీడేదో ఎవడు కాదు నేనేదో చెప్పడానికి ట్రై చేస్తున్నా దాని అర్థం ఇది కాదు వాట్ ఈస్ యు స్టూపిడ్ అంటే ఏంటి ఓ షట్ అలా జరిగిందా సరే తిడతా ఉంటారు కదా మీరు యు ఇడియట్ యు స్టూపిడ్ అని తిడతా ఉంటారు కదా యు ఇడియట్ అని తిట్టినామంటే అరే నీకు తెలివి లేదురా అని అర్థం యు స్టూపిడ్ అని తిడుతున్నావు అంటే దాని అర్థమైంది రైట్ యు స్టూపిడ్ అని యు తిడుతున్నావు అంటే దానికి ఏందమ్మా అంటే యు ఆర్ నాట్ ఒబే ద కమాండ్స్ ఒబే ద కమాండ్స్ అమ్మా ఇంటెలిజెన్సీ లేకపోతే ఇడియటే అవుతాడు నాట్ ఒబే ద కమాండ్స్ అనుకున్నప్పుడు అప్పుడు స్టూపిడ్ అవుతాడు అప్పుడు ఏమవుతాడు స్టూపిడ్ అవుతాడు సరే పోతే పోయింది కానీ నెక్స్ట్ ఏంటంటే బిలో 20 ఎంత బిలో 20 బిలో 20 ఇస్ ఏ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎంఆర్ వీనికి ఏముండదు అంటే వీనికి ఎడ్యుకేషన్ చేసినా నేర్చుకోలేడు ఇంటెలిజెన్సీ రాదు ట్రైనింగ్ ఇచ్చినా ఇంటెలిజెన్సీ రాదు రెండు కలిపి ఇచ్చినా ఇంటెలిజెన్సీ రాదు దీనికి ఏం చేసినా తెలివి రాదు దట్ ఈస్ కాల్డ్ ఎ ప్రొఫౌండ్ స్టేజ్ విచ్ స్టేజ్ ప్రొఫౌండ్ స్టేజ్ ప్రొఫౌండ్ స్టేజ్ ఐక్యూ ఎంత ప్రొఫౌండ్ అంటే నో నాట్ కమ్ బ్యాక్ ప్రొఫౌండ్ నాట్ కమ్ బ్యాక్ ఇది దాటిందంటే మళ్ళీ ఏం ఉండదు దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ప్రొఫౌండ్ స్టేజ్ దాంట్లో ఏది ఇయ్యలేం మనము వి జస్ట్ గో టు ది ఏం చేస్తామంటే వి కండక్ట్ విత్ సపోర్ట్ రైట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ప్రొఫౌండ్ స్టేజ్ సో ప్రొఫౌండ్ స్టేజ్ కి ఐక్యూ ఎంత లాస్ట్ అది లెస్ దాన్ ట్వంటీ ఏ స్టేజ్ ప్రొఫౌండ్ స్టేజ్ ఏదైనా ఇంటర్వెన్షన్ ఉందా నో ఇంటర్వెన్షనల్ ప్రాక్టీసెస్ నో ఇంటర్వెన్షనల్ ప్రాక్టీసెస్ వానికి ఒక ఇంకొక మనిషి కావాలంటే వాడు బతికిన రోజు వానికి ఇంకొక మనిషి కావాలంటే నో ఇంటెలిజెంట్ ప్రాక్టీసెస్ నో ఇంటర్వెన్షన్స్ అది ఏ స్టేజ్ ప్రొఫౌండ్ స్టేజ్ ఇదమ్మా ఐక్యూ సంబంధించి ఇక్కడ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా అడగవచ్చు ఎలాగైనా అడగవచ్చు గుర్తు పెట్టుకుని రాసుకో నిద్రలో కూడా నేను అంబిసెల్ అని అన్నానంటే ఆ లేచి ఏం చేస్తావు ఆ 32-49 సార్ మళ్ళీ పడుకో రైట్ అలా ఉండాలన్నమాట సైకియాట్రీ మొత్తం రైట్ సో ఇలాంటి సబ్జెక్ట్ ని ఇలాగే చేయాలి రైట్ తిక్క తిక్కగా చేస్తేనే తిక్క సబ్జెక్ట్ ఎక్కుతుంది ఏ మేల్ క్లయింట్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ స్కిజోటైపికల్ పర్సనాలిటీ డిజార్డర్ స్కిజోటైపికల్ ఏమంటున్నాడు పర్సనాలిటీ డిజార్డర్ విచ్ వుడ్ ద క్లయింట్ ఎగ్జిబిట్ డ్యూరింగ్ ద ఏ సిచ్యువేషన్ సోషల్ సిచ్యువేషన్ లో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అమ్మా స్కిజో టైప్ లో కొన్ని టైప్స్ ఉంటాయి పారానాయిడ్ స్కిజోఫీనియా ఉంటుంది హెబిప్రెనిక్ స్కిజోఫీనియా ఉంటుంది క్యాటటోనిక్ స్కిజోఫీనియా ఉంటుంది పోస్ట్ మళ్ళీ రాయమంటవా రాస్తలే ఉండు రైట్ పోస్ట్ స్కిజోఫీనిక్ రైట్ పర్సనాలిటీ ఉంటుంది రెసిడ్యువల్ పర్సనాలిటీ ఉంటుంది ఇవన్నీ స్కిజోఫీనియాలో టైప్స్ పిచ్చిన అతి పెద్ద పిచ్చి కొలాసియా స్కిజోఫీనియా ఆల్ ద మెంటల్ రిటార్డేషన్స్ లో క్రానిక్ టైప్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్ కొలాసియా స్కిజోఫీనియా స్కిజోఫీనియాలో కొన్ని టైపికల్ స్కిజోఫీనియా ఉంటుంది కొన్ని ఎటైపికల్ స్కిజోఫీనియా ఉంటుంది ఎటైపికల్ స్కిజోఫీనియాలో పెద్ద వయలెన్స్ ఏం ఉండదు వయలెన్స్ ఏం ఉండదు వానికి పిచ్చే ఉంటుంది పెద్ద అంత పెద్ద ప్రమాదకరమైంది ఎవరికి ప్రమాదాన్ని కలిగించండి దట్ ఈస్ కొలాసియా ఎటైపికల్ స్కిజోఫీనియా టైపికల్ స్కిజోఫీనియా ఉంటుంది దీంట్లో వయలెన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే 24 గంటలు వాడు పర్సనాలిటీని చూపించుకుంటా కూర్చుంటాడు దట్ ఈస్ కాల్డ్ ఏ టైపికల్ స్కిజోఫీనియా టైపికల్ స్కిజోఫీనియా టైపికల్ స్కిజోఫీనియాలో మొదటి వరుసలో వచ్చేదే పారానాయిడ్ స్కిజోఫీనియా ఏ స్కిజోఫీనియా
paranoid schizophrenia. Adarvata catatonic schizophrenia ki sambandhinchi catatonic excitement lo ostundi. Catatonic excitement lo ostundi. ఇప్పుడు నేను అదంతా రాయాలంటే టైం రాస్తా, అది వచ్చిన తర్వాత కూడా కానీ ప్రస్తుతానికైతే నేను ఏం చెప్తున్నా అంటే, ఏం అడిగాడు క్వశ్చన్, సోషల్ సిచ్యువేషన్. ఏ సిచ్యువేషన్? వీనికి సోషల్ సిచ్యువేషన్ చూస్తే వీనికి తిక్కలేస్తుంది. ఏం చూస్తే? సోషల్ సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ రైట్, నువ్వు కనుక ఏదైనా గుసగుస వానికెళ్ళి చూసుకుంటూ గుసగుస లాడినావు అనుకో, ఆహా ప్లాన్ చేస్తున్నావు నన్ను చంపడానికి, రా రా రైట్ కట్ట తీసుకొని రెడీగా ఉంటాడు. అదేందా, దట్ ఈస్ ఏ పారానాయిడల్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్? నన్ను చంపడానికి రెడీ అవుతున్నావు కదా రైట్, పారానాయిడ్ క్యారెక్టర్. దాన్ని ఏ క్యారెక్టర్ అంటారు అంటే, సోషల్ లో జరిగే ప్రతి సిచ్యువేషన్ నా కోసమే అనుకునే పర్సనాలిటీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పారానాయిడ్ పర్సనాలిటీ. వానికి ఎక్కువగా ఉన్నది ఏందమ్మా అంటే, సస్పీషియస్ క్యారెక్టర్. అనుమానం పాత రోగం, పాత రోగాలు కొత్త రోగాలు కాదు, వీరికున్న రోగమే అది. ప్రతి దాని మీద అనుమానం ఎక్కువ ఉంటది, అనుమానం ఎక్కువ ఉంటది. ప్రతి దాని మీద అనుమానం ఎక్కువ ఉండే పర్సనాలిటీని ఏమంటామంటే, పర్సుకేటరీ. ఏ కేటరీ? పర్సుకేటరీ డెలివిషన్ అంటాం దాన్ని. ఏమని పిలుస్తాము? పర్సుకేటరీ డెలివిషన్. విన్నప్పుడు ఆనందాన్ని అందంగానే ఉంటాయి కానీ తర్వాత ఉంటాయి. సింపుల్ గా చెప్తున్నా నేను, అందుకనే పర్సుకేటరీ పర్సనాలిటీ. ద క్యారెక్టర్ కాల్డ్ యాజ్ ఏ పర్సుకేటరీ. వాట్ విల్ హ్యాపెన్ దిస్ టైప్ ఆఫ్ పారానాయిడ్ స్కిజోఫ్రెనియా అంటే, రాసేస్తాం మొత్తం. ఏం చేద్దాం? పారానాయిడల్ అమ్మా, ఫస్ట్ పారానాయిడ్. ఏనాయిడ? పారానాయిడ్ పారానాయిడ్ లో రెండే రెండు ముఖ్యమైన క్యారెక్టర్స్ రైట్. ఒకటి ఏందమ్మా అంటే, సస్పీషియస్ పర్సనాలిటీ అంటాము. ఏ పర్సనాలిటీ? సస్పీషియస్ పర్సనాలిటీ. చాలా క్వశ్చన్లు వస్తాయి దీని మీద, పారానాయిడ్ స్కిజోఫ్రెనియా మీద. ప్రతిసారి ఎగ్జామ్ పేపర్లలో ఒక క్వశ్చన్ దిగుతుంది, ఎందుకంటే వాడు ఈ సస్పీషియస్ క్యారెక్టర్ ని చాలా రకాలుగా అడుగుతాడు. నర్స్ వానితో కొద్దిసేపు ఎక్కువగా మాట్లాడింది, ఎక్కువగా మాట్లాడింది అంటే ఆమెకి డౌట్ వచ్చింది, ఇది ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్? పారానాయిడ్ క్యారెక్టర్. ఏ టైప్? పారానాయిడ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళలో దట్ ఈస్ ఏ సస్పీషియస్ పర్సనాలిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి, దీనికే మనం ఏమని పిలుస్తామంటే, డెల్యూషన్ ఆఫ్ పర్సుకేటరీ అంటాము. పర్సుకేటరీ, ఇందాక నేను చెప్పింది అదేనమ్మా ఎగ్జాంపుల్, మళ్ళీ అడగకు. డెల్యూషన్ ఆఫ్ పర్సుకేటరీ, అనుమానం పాయిజన్ నా కోసమే తెస్తున్నావు కదా, ఈ ఇంజెక్షన్ లో ఏదో కలిపినావు కదా నన్ను చంపడానికి. ఇందాక నువ్వు సిస్టర్లు ఇద్దరు మాట్లాడుకుంటే నేను కూడా విన్నా, నాకెళ్ళి చూస్తే మాట్లాడి ఇందాక అని చెప్పేది డెల్యూషన్ ఆఫ్ పర్సుకేటరీ. ఇంకోటి కూడా కనిపిస్తుంది పారానాయిడ్ పర్సనాలిటీలో, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఆడిటరీ హాలుసినేషన్. ఎవరికి వినిపించే శబ్దాలు మాత్రం వీనికే వినిపిస్తాయి, రైట్. ఆడిటరీ హాలుసినేషన్ అంటాము. ఏ హాలుసినేషన్? ఆడిటరీ హాలుసినేషన్. దాన్ని ఫిక్స్ చేయి, లేదంటే నేను ఇంకో రైట్ 5 సార్లు చేయాలి, స్నానం ఇవ్వాలి రైట్. అది ఫిక్స్ చేస్తే ఒకసారి చేస్తా. అమ్మా, పర్సుకేటరీ అంటేనే సస్పీషియస్. ఇది ఒక సైన్. దాని అర్థం ఇగో ఇది సైన్. దీని అర్థం ఇది. ఇప్పుడు బాగుంది. దీని అర్థం ఇది. అండర్స్టాండ్ అర్థం? అది వేరు ఇది వేరు కాదు. పర్సుకేటరీ అంటేనే సస్పీషియస్ క్యారెక్టర్ అని అర్థం. ఆ తర్వాత ఇంకోటి ఏముంటది? ఆడిటరీ హాలుసినేషన్. ఏ పర్సనాలిటీలా? వీరు 24 గంటలు సొసైటీనే చూస్తాడు, సరౌండింగ్ లోనే చూసుకుంటూ కూర్చుంటాడు. ఇంకొకటి ఉంటదమ్మా స్కిజోఫ్రెనియాలో, ఇంకో తిక్క,
That is called as a hemiprenic. Hemiprenic. Hemiprenic personal schizophrenia. Hemiprenic schizophrenia. వీనికి ముద్దుగా ఇంకొక పేరుతో పిలుస్తాము. దేనమ్మా అంటే ఆర్గనైజేషనల్ డిస్ఆర్గనైజేషనల్. ఈ ఆర్గనైజేషనల్ డిస్ఆర్గనైజేషన్ 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 డిస్టర్బెన్స్. ఇది యంగ్ లో ఎక్కువ వస్తుంది. డిస్ఆర్గనైజేషన్ డిస్టర్బెన్స్ డిస్ఆర్గనైజేషన్ డిస్టర్బెన్స్ డిస్ఆర్గనైజేషన్ డిస్టర్బెన్స్ రైటా. ఇది 20 నుంచి 35 ఇయర్స్ ఏజ్ లలో ఎక్కువగా వస్తుంది. రైటా. హెబిప్రెనిక్ స్కిజోఫ్రెనియా అంటాము. హెబిప్రెనిక్ అంటే ఒక పిల్లోడు. ఆ వయసు పిల్లోడిలో ఇది చూశారు ఫస్ట్ టైం కాబట్టి ఆ డిజార్డర్ ని హెబిప్రెనిక్ స్కిజోఫ్రెనియా అని పేరు పెట్టారు. హెబిప్రెనిక్ స్కిజోఫ్రెనియా అసలు పేరు ఏందమ్మా అంటే డిస్ఆర్గనైజేషన్ స్కిజోఫ్రెనియా. దాని అసలు పేరే ఇది డిస్ఆర్గనైజేషన్ స్కిజోఫ్రెనియా. డిస్ఆర్గనైజేషనల్ స్కిజోఫ్రెనియా అనేది ఏంటమ్మా అంటే ఈ తిక్క. రైట్. ఆ పదంలో ఉంది కదా డిస్ఆర్గనైజేషన్. రైట్. రెగ్యులర్ గా చేసే యాక్టివిటీని డిస్టర్బ్ మేనర్ లో చేస్తాడు. రైట్. శుభ్రంగా అన్నం తింటాడు, వాష్రూమ్ కి వెళ్తాడు. రైట్. మళ్ళీ వస్తాడు, బట్టలు వేసుకుంటాడు, కొత్త బట్టలు, స్నానం చేస్తాడు. అర్థమైందా క్యారెక్టర్? హెబిప్రెనిక్ క్యారెక్టర్ ఎలా ఉంటది అంటే డిస్ఆర్గనైజేషనల్ సెటప్ లో ఉంటుంది. ఈ ఆర్గనైజేషనల్ డిస్ఆర్గనైజేషనల్ సెటప్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హెబిప్రెనిక్. విచ్ ప్రెనిక్? హెబిప్రెనిక్. ఆల్సో కాల్డ్ యాజ్ డిస్ఆర్గనైజేషనల్ డిస్టర్బెన్స్ పర్సనాలిటీ అంటాం. ఈ పర్సనాలిటీలో ఏ డిస్టర్బెన్స్ ఉంది? ఆర్గనైజేషనల్ డిస్టర్బెన్స్ ఉంది. అంటే సోషల్ ఏమైనా ఉందా? ఏ డిస్టర్బెన్స్ ఉంది? ఆర్గనైజేషనల్ డిస్టర్బెన్స్. ఇదంతా సోషల్ డిస్టర్బెన్స్. సోషల్ డిస్టర్బెన్స్, గుసగుసలు, మాట్లాడుకోవడం, విషయం, సౌండ్, ఇదంతా సోషల్ డిస్టర్బెన్స్. ఇది ఆర్గనైజేషనల్ డిస్టర్బెన్స్. విచ్ డిస్టర్బెన్స్? ఆర్గనైజేషనల్. ఫాస్ట్ గా చెప్తా. రైట్. ఇంకొక డిస్టర్బెన్స్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ దట్ ఈస్ సింపుల్ విచ్ వి కాల్డ్ యాస్ ఏ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ క్యాటటోనిక్. క్యాటటోనిక్ అమ్మా, క్యాటటోనిక్ లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఇంక్రీజ్డ్ ఇంక్రీజ్డ్ సైకోమోటార్ యాక్టివిటీ అంటాము, పిఎంఏ ఇంక్రీజ్ ఉంటది. ఇంకొకటి ఏమో లాక్ ఆఫ్ పిఎంఏ ఉంటది. సైకోమోటార్ యాక్టివిటీ, పిఎంఏ అంటే సైకో మోటార్ యాక్టివిటీ, దాన్ని పిఎంఏ రాస్తాం. పిఎంఏ సైకో మోటార్ యాక్టివిటీ. ఇదిగో క్యాటటోనిక్ లో ఇంక్రీజ్డ్ సైకో మోటార్ యాక్టివిటీ ఉన్న వాళ్ళలో ఇది టైపికల్ స్కిజోఫ్రెనియా. ఏ స్కిజోఫ్రెనియా? టైపికల్ స్కిజోఫ్రెనియా. దీంట్లో ఏముంటది అంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటది. ఏముంటది? ఎగ్జైట్మెంట్. క్యాటటోనిక్ ఎగ్జైట్మెంట్ అంటాం. ఏ టోనిక్? క్యాటటోనిక్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ మూమెంట్స్. మూమెంట్స్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ మూమెంట్స్ అంటే వీడు వైలెన్స్ చేస్తాడు. ఏం చేస్తాడు? వైలెన్స్. వైలెన్స్ ఎక్కువ చేస్తాడు. వీని కాళ్ళు చేతులు ఒక దగ్గర ఉండవు. ఏది దొరుకుతుందా ఎట్లా ఇస్తుందామా? ఎంతసేపు ఒక కట్ట పెట్టుకుంటాడు, ఎవరిని కొడదామా అని ట్రై చేస్తాడు. కొట్టండి కానీ ఎగ్జైట్మెంట్ ఉండదు దానికి. రా రా మనం అనుకుంటాం, అమ్మ బండి మీద పోయేటప్పుడు రోడ్డు మీద ఒకడు క్యాటటోనిక్ ఎగ్జైట్మెంట్ పేషెంట్ స్కిజోఫ్రెనిక్ వాళ్ళ చేతిలో కట్టుంటది, వాడు కొట్టు ఉరుక్కుండా వచ్చి కొడతాడు, కొట్టాడు కానీ కొట్టాడు, అక్కడ వచ్చి ఆగుతాడు. వాళ్ళు ఏముండదు అంటే క్యాటటోనిక్ ఎగ్జైట్మెంట్, అదొక రకమైన తిక్క. ఆ తిక్క పేరండి క్యాటటోనిక్ ఎగ్జైట్మెంట్. దానికి ఇంకొకటి ఉంటది ఆపోజిట్ అనమాట దానికి. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ క్యాటటోనిక్ కేటాఫ్లెక్సియా అంటాం. ఏ ఫ్లెక్సియా? కేటాఫ్లెక్సియా. కేటాఫ్లెక్సీ. ఏ ఫ్లెక్సీ? కేటాఫ్లెక్సీ. కేటాఫ్లెక్సీ అనేది ఒక టైప్ ఆఫ్ స్టూపర్ బిహేవియర్. స్టూపర్ బిహేవియర్. ఏ బిహేవియర్ ఇది? స్టూపర్ బిహేవియర్. స్టూపర్ అంటే తెలుసా? స్టూపర్ అంటే తెలుసా? రైట్. అది ఒక రకమైన కాన్షియస్ లెవెల్స్ డల్ అవుతాయి. కాన్షియస్ లెవెల్స్ మొత్తం డల్ అవుతాయి. వాడికి అన్ని వినిపిస్తాయి కానీ. రైట్. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ స్టూపర్ క్యారెక్టర్. దీంట్లోనే మనము ఏం చూస్తామంటే వాక్స్ ఫ్లెక్సిబిలిటీ చూస్తాం. ఏం చూస్తాము? వాక్స్ వాక్సీ ఫ్లెక్సిబిలిటీ చూస్తాము. ఫ్లెక్సిబిలిటీ చూస్తాం. నేను చెప్పేది అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే తీసి తీసి చెప్తున్నా. వాక్స్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఫ్రీజ్ ఆఫ్ వన్ పొజిషన్. ఏ పొజిషన్ లో కూర్చున్నాడో ఆ పొజిషన్ లోనే సాయంత్రం దాకా అట్నే ఉంటాడు.
వీడు వయలెన్స్ చేయడు. కేటాఫ్లెక్సీ అంటే వీనికి ఏ చేతులు కాళ్ళు ఏమి పని చేయమన్నట్టుగా కూర్చుంటాడు. వీడు ప్రమాదం కాదు, వీడు పెద్ద ప్రమాదం. వీనితో పోలిస్తే వీడు ప్రమాదం కాదు. వీడు మొత్తం ఏ ఫ్లెక్సీ? కేటాఫ్లెక్సీ. ఏ ఫ్లెక్సీ? కేటాఫ్లెక్సీ. వాడిని దయ్యం తగిలింది అంటారు మన భాషలో. ఏం తగిలిందంటే దయ్యం తగిలింది అంటారు. ఏంద్రా అన్ని బాగానే ఉన్నాయి కానీ ఏం మెదలోకి వెళ్ళవు, ఏం చేయలేదు, ఏమైనా దయ్యం పట్టిందా? దయ్యం పట్టుడు కొనేసి కేటాఫ్లెక్సీ. అర్థమైందా? తీసుకోవడానికి ఏ కేటాఫ్లెక్సీ. ఈ మూడు వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత రెసిడ్యువల్ స్కిజోఫినియా ఉంటది, పోస్ట్ రైట్ పోస్ట్ స్కిజోఫినిక్ స్టేట్ ఉంటది. రెసిడ్యువల్ స్కిజోఫినియా అంటే ఎపిసోడిక్ గా వస్తా ఉంటది, ఎపిసోడిక్ గా వస్తా ఉంటది. తెలుసుకోవడం రెసిడ్యువల్ స్కిజోఫినియా. పోస్ట్ స్కిజోఫినిక్ సైన్ అంటే ఆల్రెడీ రోగం నయమైతుంది, అప్పుడప్పుడు కొన్ని కొన్ని వచ్చిపోతాయి, అప్పుడప్పుడు కొన్ని కొన్ని వచ్చిపోతుంది. దట్ ఈస్ ఎ పోస్ట్ స్కిజోఫినిక్. వాటి మీద క్వశ్చన్ ఏం అడగడు. క్వశ్చన్ ఎక్కువగా అడిగింది ఈ మూడింటి మీదనే. ఏటేటి అంటే ఇగో ఇది చూడు, ఇది సోషల్ సొసైటీని ఆగం చేస్తుంది. సొసైటీ లేదంటే గుసగుసలు లేవు, సౌండ్ లేవు. అర్థమైందా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ పారానాయిడ్ సోషల్. ఇదేమో ఎపిప్రినిక్, అల్ల కల్లోలం చేస్తాడు రైట్. డిస్ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్? డిస్ఆర్గనైజేషనల్ డిస్టర్బెన్స్ అంటాం. ముందు చేయాల్సింది వెనక, వెనక చేయాల్సింది ముందు. కేటటోనిక్ టైప్ లో సైకోమోటార్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయితే ఎగ్జైట్మెంట్, డిక్రీజ్ అంటే కేటఫ్లెక్సీ. కేటటోనిక్ ఎగ్జైట్మెంట్ కేటఫ్లెక్సియా, కేటటోనిక్ ఎగ్జైట్మెంట్ కేటఫ్లెక్సియా. ఇక్కడే చెప్పేస్తాను నేను మీకు. ఇగో ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటే దీన్ని టైపికల్ స్కిజోఫినియా అంటాము, టైపికల్ స్కిజోఫినియా అంటాము. ఆ పారానాయిడ్ కూడా వస్తుంది స్కిజోఫ్రెనియా. స్ట్రైజికల్ ట్రైపికల్ స్కిజోఫినియా అంటాము. టైపికల్ స్కిజోఫినియాకి యూజ్ చేసే డ్రగ్ ఆఫ్ చాయిస్ దట్ ఇస్ కాల్డ్ యాజ్ హాలోపెరిడాల్. ఏ పెరిడాల్? హాలోపెరిడాల్. ఏ టైపికల్ అనుకున్నప్పుడు, ఏ టైపికల్ అనుకున్నప్పుడు, ఏ టైపికల్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏందమ్మా అంటే రెస్పెరిడాల్. రెస్పెరి రెస్పెరిడాల్ ఏమో ఏటైపికల్ స్కిజోఫినియా. రెస్పెరిడాల్ ఏమో డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ఏటైపికల్ డ్రగ్ ఆఫ్ చాయిస్ రెస్పెరిడాల్. టైపికల్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇప్పుడు అర్థమైందా? హాలోపెరిడాల్ టైపికల్. టైపికల్ అంటే చెప్తున్నా కదా, ఏంటి టైపికల్ అంటే? వయలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఏటైపికల్లో కేటాఫ్లెక్సీ అంటే దీంట్లో ఏమి ఇంప్రూవ్ అవుతుంది అంటే థింకింగ్ యాక్టివిటీ ఎమోషన్ ఇవి ఇంప్రూవ్ అవుతాయి. థింకింగ్ యాక్టివిటీ ఎమోషన్స్ ఇవి ఇంప్రూవ్ అవుతాయి. ఇస్ ఇట్ వెరీ క్లియరా? అర్థమైంది కదా, ఇవే ఎక్కువగా అడిగాయి రైట్. స్కిజోఫినియాలో హాలోపెరిడాల్ ఇచ్చిన రెస్పెరిడాల్ ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్ పేరేందమ్మా అంటే ఈపిఎస్ ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్. వస్తాయి కదా క్వశ్చన్ చెప్తాలే కానీ, ఈపిఎస్ ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్. ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్. సరే ఇది అయిపోయిందా? ఇదైతే దిమాగులో దిగిలిందా స్కిజోఫినియా? స్కిజోఫినియా దిమాగులో దిగాలే. ఎందుకంటే స్కిజోఫినియా నుంచి ఒక బిట్టు పక్కా వస్తుంది, ఒక బిట్టు పక్కా వస్తుంది పోతున్నా. ఇదైతే అయిపోయింది కదా, నేను జరిపేస్తున్నామ్మా. మీరు కావాలంటే తర్వాత మళ్ళీ చూసుకొని రాసుకోండి, వీడియో మీ దగ్గరే ఉంటుంది, ఎన్నిసార్లు అయినా కానీ ఉంటుంది. ఆచార్య ఏమి ఇచ్చాడు? స్కిజోఫినిక్ టైప్ లా ఎమోషనల్ ఎఫెక్ట్. ఎమోషనల్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా పెద్దగా? రైట్, అది సెకండరీ సైన్ అనమాట. ఎపాథీ అనేది స్కిజోఫినిక్ లో సెకండరీ సైన్, ప్రైమరీ సైన్ కాదు. ఎపాథీ అనేది సెకండరీ సైన్, ల్యాక్ ఆఫ్ ఎమోషన్. ఎపాథీ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ ఎమోషన్. ఎపాథీ ఉంటది, ఎపాథీ అంటే ల్యాక్ ఆఫ్ ఎమోషన్, ఎమోషన్ ల్యాక్ అవుతాయి, ల్యాక్ ఆఫ్ ఎమోషన్, ఎమోషన్. ఇది సెకండరీ సైన్, సెకండరీ సైన్ రైట్. అది చెప్తాను మీకు. ఆ తర్వాత పారానాయిడల్ థాట్. ఏ థాట్? పారానాయిడల్ థాట్ అంటే ఏమని చెప్తున్నా నేను? సోషల్ డిస్టర్బెన్సెస్, సస్పీసియస్ క్యారెక్టర్, ఆడిటరీ హాలుసినేషన్, దాని పారానాయిడ్ అంటాము. అగ్రెసివ్, అగ్రెసివ్ బిహేవియర్ అనేది పర్సనాలిటీలో ఎలాంటి సోషల్ సిచ్యువేషన్ లో కాదు, అగ్రెసివ్ బిహేవియర్ అనేది కేటా ఎగ్జైట్మెంట్, కేటటోనిక్ ఎగ్జైట్మెంట్.
దీనికొస్తుంది కేటటోనిక్ కేటటోనిక్ ఎగ్జైట్మెంట్ లో వస్తుంది కేటటోనిక్ ఎగ్జైట్మెంట్ లో వస్తుంది కేటటోనిక్ ఎగ్జైట్మెంట్ లో ఏం కనిపిస్తుంది అంటే అగ్రెసివ్ బిహేవియర్ కనిపిస్తుంది కేటటోనిక్ ఎగ్జైట్మెంట్ లో ఏం కనిపిస్తుంది అగ్రెసివ్ బిహేవియర్ కనిపిస్తుంది ఆ తర్వాత ఇండిపెండెన్సీ నీడ్స్ దేనిలో అనిపిస్తుంది ఇండిపెండెన్సీ నీడ్స్ వానికి ఇష్టం వచ్చినట్టు వాడే తిక మీద చేసుకుంటాడు హెబిప్రీనిక్ ఏంటి హెబిప్రీనిక్ ఇండిపెండెన్సీ నీడ్ డిస్టర్బెన్సెస్ డిస్టర్బెన్స్ మనకి కనిపించేది హెబిప్రీనిక్ అందుకని అన్ని చెప్పినా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొట్టేసి రాయాలి ఇదంతా మా టైపికల్ స్కిజోఫ్రెనియా హాలోపెరిడాల్ హాలోపెరిడాల్ ఇది డ్రగ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ స్కిజోఫ్రెనియా స్కిజోఫ్రెనియా కి ఫస్ట్ లైన్ డ్రగ్ ఆఫ్ చాయిస్ హాలోపెరిడాల్ అది ఏ టైపికల్ ఉంటేనే రెస్పెరిడాల్ ఏ టైపికల్ ఉంటే ఏ పెరిడాల్ రెస్పెరిడాల్ ఏ టైపికల్ ఉంటే రెస్పెరిడాల్ టైపికల్ ఉంటే హాలోపెరిడాల్ ఇదైతే రాసుకున్నారా రాసుకున్నారా దెన్ అర్థమైందా క్వశ్చన్ ఏం అడిగాడో చాలా ఈజీగా అడిగాడు ఈజీగా అడిగినా గానీ నీకు కండిషన్ అర్థం అవ్వాలి కండిషన్ అర్థమైతేనే ఆ పారా ఎంత పెద్దగా ఉంటే నీకేంది నేను ఏం చేసినా పారా పెద్దగా ఉంది ఉంటే ఉండని సోషల్ సిచ్యువేషన్ ని పట్టినా ఏ సిచ్యువేషన్ నాకు ఒక క్లారిటీ ఉంది సోషల్ సిచ్యువేషన్ అంటే పారానాయిడ్ అని ఆర్గనైజేషన్ డిస్టర్బెన్స్ అంటే హెబిప్రీనిక్ అని అవునా అండ్ కేటటోనిక్ అంటే ఇంక్రీజ్డ్ మోటార్ డిక్రీజ్డ్ మోటార్ అని క్లారిటీ ఉంది వాటిని పట్టుతా నేను పట్టి ఇవి మ్యాచ్ అవుతున్నాయా లేవా అని కట్టుతా ఫస్ట్ పట్టు ఆ తర్వాత కట్టు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టెక్నిక్ ఇంకోటి పట్టు ఆ తర్వాత ఇంకొకటి పట్టు ఎంత ఏ 60 ఇయర్స్ ఓల్డ్ ఫిమేల్ క్లయింట్ హ్యాస్ ఎ లీవ్ అలౌన్ టెల్స్ ద నర్స్ అబ్బా ఎన్ని ఇయర్స్ అయిందమ్మా 60 ఇయర్స్ అయింది ఏమైంది 60 ఇయర్స్ అయింది ద కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐ రియల్లీ డోంట్ నీడ్ ఎనీ వన్ టు టాక్ టు ద టీవీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ నేను ఎవరితో మాట్లాడనబ్బా నేను ఎవరిని నమ్మా నేను టీవీనే నమ్ముతా నేను నిన్ను నమ్మా నేను టీవీనే నమ్ముతా రైట్ చెప్పినా నమ్మని డిఫెన్స్ ఏంటి చూసినవా చెప్పినా నిజం చెప్తున్నా అరే వస్తుందిరా కరోనా ఏ నిన్ను నమ్మా వాట్ ఇస్ దాట్ డినైల్ డిఫెన్స్ ఏం డిఫెన్స్ డినైల్ డిఫెన్స్ హెబిప్రెనిక్ సైడ్ ఎఫెక్ట్ పేరు ఈపీఎస్ ఎక్స్ట్రా పిరమిడల్ సిండ్రోమ్ సురేష్ సురేష్ ఈపీఎస్ హాలోపెరిడాల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ పేరు ఈపి వస్తుంది చెప్తా ఈపీఎస్ లో టైప్స్ కూడా చెప్తా కొద్దిసేపు ఓకే అన్ని ఒకేసారి చెప్పేస్తే రైట్ దిమాగ్లో అమ్మో ఏం చెప్పిందో సార్ అనుకుంటారు అది నేను ఏదో చెప్తున్నా ఇప్పుడు చూసినవా ఐ డోంట్ నీడ్ ఎనీ వన్ టు టాక్ యా ఐ ఓన్లీ బిలీవ్ ద టీవీ ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్ ఇస్ ఏ డిఫెన్స్ సార్ మిగతా డిఫెన్స్ కూడా మాట్లాడదామా వాట్ ఇస్ ద ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ ఏంటి ఎప్పుడైతే డిస్కంఫర్ట్ ఇంపల్సెస్ వస్తాయో ఏ ఇంపల్సెస్ డిస్కంఫర్ట్ ఇంపల్సెస్ వస్తాయో డిస్కంఫర్ట్ ఇంపల్సెస్ ని ప్రొజెక్టెడ్ టు అదర్స్ ప్రొజెక్టెడ్ టు అదర్స్ ఇతనికి వస్తున్న డిస్కంఫర్ట్ ఇంపల్సెస్ ని ప్రొజెక్టెడ్ ఒకటే మాటలో చెప్పొచ్చు బ్లేమ్ అని కానీ అక్కడ అట్లా రాదు ప్రతిసారి బ్లేమ్ అని రాదు చెప్తా అది సెకండ్ లైన్ అందుకని ఫస్ట్ లైన్ చెప్తున్నా తర్వాత సెకండ్ లైన్ చెప్తా డిస్కంఫర్ట్ ఇంపల్సెస్ ని ప్రొజెక్టెడ్ షిఫ్టింగ్ టు ది అదర్స్ షిఫ్టింగ్ టు ది అదర్స్ అది ఏ డిఫెన్స్ ప్రొజెక్షన్ ఏ డిఫెన్స్ ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ అంటే బండ గుర్తయిందమ్మా అంటే బ్లేమ్ అలా అడగకుండా బ్లేమ్ అని ఉందనుకో మూడు పేరాలు రాయని వానికి మనకు సంబంధం లేదు దాంట్లో వెతికే వర్డ్ బ్లేమ్ అని ఎక్కడైనా తగిలింది అనుకో తక్కువ కళ్ళు మూసుకొని అట్లా పెట్టాలి అట్లా లేదు సార్ మీరు చెప్పిన బ్లేమ్ అప్పుడు ఏం వర్డ్ ఉంటది అంటే దెర్ ఈస్ ఏ డిస్కంఫర్ట్ ఇంపల్సెస్ ఆర్ షిఫ్టింగ్ ఆన్ అదర్స్ డిస్కంఫర్ట్ ఇంపల్సెస్ ఆర్ ఫోర్సింగ్ డిస్కంఫర్ట్ ఇంపల్సెస్ షిఫ్టింగ్ ఆన్ అదర్స్ అది ఏమవుతుంది
projection. Ejection, what is it? Displacement. Displacement enti redirection. E direction? Redirection untadi deentla. Redirection untadi. Redirection ante vaani meeda boyedi kaasta veeni meeda pothadi. Redirection. Right. Ekka nunchi from ekka nunchi high threat nunchi evaniki low threat oni meediki ellipothundi gaali. ఈ గాలి ఎట్లా పోతుందమ్మా అంటే ఏముంటదంటే రీడైరెక్షనల్ గాలి. ఏ గాలి? రీడైరెక్షనల్ గాలి. ఎవరి నుంచి ఎవరి మీద పోయింది? హై థ్రెట్ ని ఏం చెయ్యలేక లో థ్రెట్ మీదకి షిఫ్ట్ అవ్వడం. ఇక మీకైతే తెలుసు కదా, బాస్ తిట్టిందని వచ్చేసి భార్య మీద ఏడడం, భార్య భర్త తిట్టిందనేసి కొడుకు మీద ఏడడం. రైట్? కొడుకు అమ్మని ఏం చేయలేక బొమ్మ మీద కొట్టడం. పాకిందా లేదా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిస్ప్లేస్మెంట్ డిఫెన్స్. ఎవరిని వాడు తీసుకోవాలి, అంతే. ఉంచుకోకూడదు, ఉంచుకుంటే పిచ్చోలేతారు. ఎమ్మటే తీసేయాలి, అంతే. రైట్? కొడుకు మీద తీసుకుని ఎందుకు అనేసి అమ్మ అనుకుంది అనుకో, వాళ్ళ భర్త ఫోటో పాస్పోర్టో పెట్టుకుంటది. రైట్? హై థ్రెట్ అని కదా, లెస్ థ్రెట్ అని కదా. భర్తను కొట్టలేదు కదా, భర్త పాస్పోర్టోని కొట్టవచ్చు కదా, భర్త ఫోటోని కొట్టవచ్చు కదా. గొల్లం వేసిందా, గబ్బి 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 గుద్దిందా, truth ni namutava? No, I'm not believing a truth. Not believe truth. Truth ni namadu. Adi endamma ante denial. Denial eppudu endamma ante oka rakamaina right rejection. Denial anedi enti oka type of rejection. If it is a discomfort even the rejected. The statement is discomfort, rejected state called as a denial. Itli sir, amma question ila istadante, a Manjunath is admitted in the ward, ledante a Manjunath meet to the right inkoka nada, right, and he is passing a impulse of discomfort to that person. The person is rejected. Adi em aitadi? రైట్? అంటే ఎవరైనా గానీ, అరే రేపు మనం మొత్తం మనం అందరం చచ్చిపోతున్నాం రా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, మనం ఎందుకు చచ్చిపోతాం, ఉంటాం. ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? డినైల్. అంటే చచ్చిపోతున్నాం అనేది ఏ ఇంపల్స్? డిస్కంఫర్ట్ ఇంపల్స్. ఏ ఇంపల్స్? డిస్కంఫర్ట్. డిస్కంఫర్ట్ ఇంపల్స్ ని రైట్ తీసి పక్కన పెట్టేదే డినైల్. ఇస్ ఇట్ వెరీ క్లియరా? రైట్. సబ్లిమేషన్ ఇది ఒక అన్కాన్సియస్ అండి, ఇది కాన్సియస్ కాదు, అన్కాన్సియస్ డిఫెన్స్ ఇది. ఈ డిఫెన్స్ ఎలా ప్లే అవుతుంది అంటే చాలా మంచిగా ప్లే అవుతుంది. అన్కాన్సియస్ డిఫెన్స్ ఇది. రైట్? అంటే ఇఫ్ సబ్లిమేషన్ అంటే సబ్లిమేషన్ మీన్స్ వన్ టైప్ ఆఫ్ ఫోర్స్ డైవర్టెడ్ ఆన్ ద సోషల్ యాక్సెప్టబుల్ మేనర్. వాట్ టైప్? ఒక ఫోర్స్ ని డైవర్టెడ్ అన్కాన్సియస్లీ డైవర్టెడ్ ఇన్ టు ది సోషల్ యాక్సెప్టబుల్ మేనర్. కాన్సియస్లీ కాదు, ఎలా చేసావు? అన్కాన్సియస్లీ. ఒక ఫోర్స్ ని అన్కాన్సియస్లీ సోషల్ యాక్సెప్టబుల్ మేనర్ కి డైవర్ట్ చేసినావు అనుకో, యువర్ సోషల్ యాక్సెప్టబుల్ మేనర్ లోకి డైవర్ట్ చేసినావు అనుకో, అది సబ్లిమేషన్. సబ్లిమేషన్ ఏంటంటే అత్తగారు నిన్ను టార్చర్ పెట్టారనుకో, ఎవరు? అత్తగారు కనుక నిన్ను టార్చర్ పెట్టారనుకో, అనుకోకుండా నువ్వేం చేస్తావంటే ఆ ఎనర్జీస్ మొత్తాన్ని నీకు తెలియకుండానే దేనో ఒక దాని మీద కోపంలో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటావు. ఆ తర్వాత ఏదో ఒకటి అవుతావు, ఆ పనిలో గొప్ప అవుతావు. అంటే అత్తగారు తిట్టినప్పుడల్లా అంట్లు స్పీడ్గా తోవడం చేసినావు అనుకో, తర్వాత ఎవరైనా నిన్ను అంట్లు తోవే
కాంపిటీషన్ ఇచ్చిందనుకో, దాన్ని విన్ అవుతా నువ్వు. ఏ అండర్స్టూడ్ దట్ అన్కాన్షియస్లీ ఏ ఫోర్స్ డైవర్టెడ్ ఇన్ టు ది సోషల్ యాక్సెప్టబుల్ మేనర్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సబ్లిమేషన్. సబ్లిమేషన్ రైట్. సబ్లిమేషన్ లో బుక్ లో ఇచ్చేది ఒకటే ఒక అర్థం ఏంటంటే, రోజు అత్తగారు తిరుతుంది, ఈయన పోయి సంచిని గుద్ది 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 లాస్ట్ కిక్ బాక్సర్ అయింది, కిక్ బాక్సర్ అయిందట ఆమె రైట్. అది సబ్లిమేషన్ క్యారెక్టర్. ఎలిమేషన్ క్యారెక్టర్, సబ్లిమేషన్ క్యారెక్టర్. అన్కాన్షియస్ స్టేట్ లో ఒక ఫోర్స్ ని మెచ్యూర్, ఏ మేనర్, ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో, మెచ్యూర్, మెచ్యూర్ కాన్షియస్, మెచ్యూర్ మేనర్ లో అన్కాన్షియస్ ఫోర్స్, ఫోర్స్ డైరెక్టెడ్, డైరెక్టెడ్ టు, డైరెక్టెడ్ టు మెచ్యూర్, మెచ్యూర్ మేనర్, మెచ్యూర్ మేనర్ ఇంటూ ఇంటూ సోషల్, సోషల్ యాక్సెప్టబుల్, యాక్సెప్టబుల్, యాక్సెప్టబుల్ రైట్, సోషల్ యాక్సెప్టబుల్ ఫోర్స్, సోషల్ యాక్సెప్టబుల్ ఫోర్స్ లేదా సోషల్ యాక్సెప్టబుల్ ఈవెంట్ టు మెచ్యూర్, సోషల్ యాక్సెప్టబుల్ ఈవెంట్. సో రైట్, సో అన్కాన్షియస్ ఫోర్స్ డైరెక్టెడ్ టు ది మెచ్యూర్ మేనర్, మెచ్యూర్ మేనర్ ఇంటూ సోషల్ యాక్సెప్టబుల్ ఈవెంట్. సోషల్ యాక్సెప్టబుల్ ఈవెంట్ మీదికి పంపించేసినట్టయితే దట్ ఈస్ ఏమైతుందంటే సబ్లిమేషన్ క్యారెక్టర్ ఉంటుంది. ఏం క్యారెక్టర్? సబ్లిమేషన్ క్యారెక్టర్. మొత్తం 16 ఉంటాయమ్మా డిఫెన్స్, డిఫెన్స్ మాత్రం 16 ఉంటాయి. 16 లో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఇవాళ ఇప్పుడు ఎన్ని తగులుతాయో, మధ్యాహ్నం ఎందుకు తగులుతాయో నాకు కూడా తెలియదు. నేను మాత్రం అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తా, ఎందుకంటే అక్కడ నుంచి ఒక బిట్ వస్తుంది కాబట్టి. ఇవ్వాలి అనమాట. అది ఏం చూసానా, సబ్లిమేషన్. అన్కాన్షియస్ ఫోర్స్ డైరెక్టెడ్ టు ది మెచ్యూర్ మేనర్ ఇన్ టు ది సోషల్ యాక్సెప్టబుల్ ఈవెంట్. అయిపోయిందా? ఏ ఫీమేల్ క్లయింట్ ఈస్ అడ్మిటెడ్ విత్ ఏ డయాగ్నోసిస్ ఆఫ్ డెలివిషన్ ఆఫ్ గ్రాండ్యూర్, డెలివిషన్ ఆఫ్ గ్రాండ్యూర్. డెలివిషన్ అంటే తెలుసు కదా, ఫస్ట్ అది చెప్పు నాకు. డెలివిషన్ అంటే తెలుసా? వాట్ ఈస్ డెలివిజన్, మీనింగ్ ఆఫ్ డెలివిజన్ ఏంది? ఫస్ట్ దాని అర్థం చెప్పు, ఆ తర్వాత దాన్ని కథలు నేను చెప్తా కానీ. డెలివిజన్ అంటే ఏంటి? ఫిక్స్డ్, ఫిక్స్డ్, ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్. ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్ ని డెలివిజన్ అంటారు. డెలివిజన్ అంటే ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్, ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్. రైట్, రిమెంబర్ దిస్, రిమెంబర్ దిస్. డెలివిజన్ ఇస్ ఏ ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్. దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డెలివిజన్స్ ఉంటాయి. వీటిని థాట్ డిస్టర్బెన్సెస్ అంటాం. ఏ డిస్టర్బెన్సెస్? థాట్, థాట్ డిస్టర్బెన్స్, బ్లాక్ కాదు, డిస్టర్బెన్స్. థాట్స్ డిస్టర్బెన్స్ అంటే వీళ్ళ థింకింగ్ లెవెల్స్ ఎప్పుడు ఏదో ఒక తేడా తేడాగానే ఉంటాయి. థింకింగ్ లలో తేడా, దేనిలో తేడా? థింకింగ్ లలో తేడా కొడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డెలివిజన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డెలివిజన్. అది థింకింగ్ లో తేడా, పర్సెప్షన్ లో కాదు. థింకింగ్ లో తేడా, థింకింగ్ లో తేడా. ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్ కాల్డ్ యాజ్ ఏ డెలివిజన్. డెలివిజన్ లో చాలా టైప్స్ ఆఫ్ డెలివిజన్స్ ఉంటాయి రైట్. ఓకే, ముఖ్యమైన మూడు డెలివిజన్స్ ఎగ్జామ్ లో బాగా అడిగేవి అవే చెప్తాను నేను. ఆ తర్వాత ఇంకొక 5-6 ఉంటాయి. జస్ట్ ఎగ్జామ్ లో మాత్రం ఇవి మాత్రం ముఖ్యంగా మూడు మాత్రం బాగా అడుగుతాడు. ఇందాక ఒకటి చెప్పేసిన మీకు నేను చాలా మంచిగా చెప్పిన, మీరు విన్నరు కూడా, నన్ను మళ్ళీ అడగవద్దు రైట్. డెలివిజన్ ఆఫ్, డెలివిజన్ ఆఫ్ పర్సుకేటరీ, ఇది చెప్పినా లేదా? వాట్ ఇస్ డెలివిజన్ ఆఫ్ పర్సుకేటరీ? సస్పీషియస్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్? సస్పీషియస్ క్యారెక్టర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అమ్మా అంటే నేను రైట్, డెలివిజన్ ఆఫ్, డెలివిజన్ ఆఫ్ రైట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నియలిజం. ఏ ఇజం? నియలిజం. వాట్ ఇస్ ద డెలివిజన్ ఆఫ్ నియలిజం? రైట్, ఏముంటది? వరల్డ్, వరల్డ్ రైట్, నాట్, నాట్, నాట్ ఎగ్జిస్ట్.
वर्ल्ड इज नॉट एग्जिस्ट, दुनिया नहीं है. निहिलिज्म एंटी, नहीं है, कोई भी नहीं है, सब मर जाते, सब मर जा रहे. अब आ रहा, मात आ रहा, राइट, अब आता, राइट, सब मर जाते, राइट. दैट इज कॉल्ड एज एइज्म, निहिलिज्म. निहिलिज्म पर्सनालिटी सेज दैट देयर इज नथिंग इज एग्जिस्टेड, ఏం లేదు, అంతా అయిపోయింది, ఏముంది, ఎవరున్నారు, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, రైట్. అది నిహిలిజం. ఏంటి నిహిలిజం? బతకాలి, ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, నాకెవరు ఉన్నారు, రైట్, ఎవరి కోసం బతకాలి నేను, అది ఏ ఇజము, నిహిలిజం. నై హే, కోయిబీ నై హే, నిహిలిజం ఏ ప్లేడా, కోయిబీ నై హే. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, ఈ రెండు కూడా, ఈ రెండుతో పాటు ఇంకా చాలా ఉన్నాయి, ఈ రెండు ఎగ్జామ్ లో బాగా అడుగుతారు. ఐ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ దిస్, రైట్. ఈ రెండు కూడా బాగా కనిపించేది ఏ పేషెంట్ లో అమ్మా అంటే డిప్రెషన్ పేషెంట్ లో. డిప్రెషన్, డిప్రెషన్ పేషెంట్ లో మాత్రమే కనిపిస్తాయి. అంటే మూడు, ఎలివేటెడా డిక్రీజ్ రా, మూడు డిక్రీజ్, మూడు డిక్రీజ్ అయితే మనకు కామన్ గా కనిపించే టూ థింకింగ్ డిస్టర్బెన్సెస్ ఇవి. మూడు డిక్రీజ్ అయితే, మూడు డిక్రీజ్ అయితే డిప్రెషన్ అంటాం, మూడు ఇంక్రీజ్ అయితే మానియా అంటాం. ఇదైతే ఓకే కదా, మూడు డిక్రీజ్ అయితే డిప్రెషన్, మూడు ఇంక్రీజ్ అయితే మానియా. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ పర్సుకేటరీ అండ్ నిహిలిజం ఇస్ ఏ, అది కథ. నెక్స్ట్ డెల్యూషన్ ఆఫ్, డెల్యూషన్ ఆఫ్, డెల్యూషన్ ఆఫ్, దట్ ఇస్ కాల్డ్ అస్ ఏ గ్రాండియర్, డెల్యూషన్ ఆఫ్ గ్రాండియర్. గ్రాండ్ ఇయర్ లో ఏ లెటర్ ఉంది, జి, జి అంటే గ్రేట్, జి అంటే గ్రేట్, జి అంటే గాడ్, జి అంటే గొప్ప. అదే తెలుగులో కూడా మ్యాచ్ అయింది కదా అని రాస్తున్నా. ప్రతి దాంట్లో గొప్ప, ఐఆమ్ ద పవర్ఫుల్ మ్యాన్, ఐఆమ్ ద పవర్ఫుల్ మ్యాన్, ఐఆమ్ ద శక్తి మ్యాన్, ఐఆమ్ ద శక్తి మ్యాన్, ఐఆమ్ దునియా మే. తెలుగులో, తెలంగాణ లాంగ్వేజ్ వద్దు కానీ మీరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఆ పాద తో ఏంటిది, తో దునియామే ఆందా తో, అది ఏంటి డెల్యూషన్ ఆఫ్. ఇది మూడ్ డిక్రీజ్ ఉన్నోడు చేస్తాడా, మూడ్ ఇంక్రీజ్ ఉన్నోడు చేస్తాడా, ఈజీగా గుర్తుపట్టవచ్చు. వాని మూడ్ ఎట్లుంది, ఇంక్రీజ్ మూడ్ అంటే ఏంటిది, మానియాలో కనిపిస్తుంది. మానియాలో కనిపిస్తుంది, అర్థమైందా, ఏం కనిపిస్తుంది మానియాలా. ఇగో స్టేట్మెంట్ మొత్తం మూడు లైన్లో, ఐదు లైన్లో ఉండని, నీకెందుకు, దాంట్లో నీకు అర్థమైంది ఏంటంటే ఈడు పెద్ద అని ఉంది, అని ఉంది, రైట్, అని ఉందంటే అది దేనికి సిగ్నల్, డెల్యూషన్ ఆఫ్ గ్రాండివర్, డెల్యూషన్ ఆఫ్ grandeur. Is it very clear, huh? Right, that personality can see, that personality can see, right. ఇప్పుడు వెళ్ళిపోదాం అయ్యగా ఆన్సర్ కి. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు, రెస్పాన్సిబుల్ ఫర్ ద, రెస్పాన్సిబుల్ ఫర్ ద ఈవిల్ వరల్డ్, బీయింగ్ కిల్డ్, బీయింగ్ కిల్డ్, రైట్, అండ్ కనెక్టెడ్ టు ది క్లయింట్, అన్రిలేటెడ్ ఆన్ వన్ వన్ సెల్ఫ్, హైలీ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్. చూసినా, ఐఎమ్ ద ఫేమస్, ఐఎమ్ ద ఇంపార్టెంట్, నేనే ఇంపార్టెంట్ గెస్ట్ ని, కుర్జీ ఏరైందని చెప్పేసి అంటారు, రైట్, కేసీఆర్ మీటింగ్ లా ఉంటది, కాకపోతే బ్యాచ్ వస్తుంది, రైట్, పైకి ఎక్కుతూనే ఉంటది అనమాట. అదే ఏమనుకున్నావు, ఏమనుకున్నావు అసలు, ఏందని ఏమనుకున్నావు నువ్వు అసలు అంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఏ పర్సనాలిటీ అంటే డెలిషన్ ఆఫ్ గ్రాండివర్. వారు ఎంతసేపు ఒకటే పదం అంటారు, ఏమనుకున్నావు, నేను ఎవరనుకున్నావు, ఎవరు సార్, ఎవరనుకున్నావు అంటాడు, అంతే. దట్ ఈస్ కాల్డ్ హైలీ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ ఈస్ ఏ డెలిషన్ ఆఫ్ గ్రాండివర్, డెలిజన్ ఆఫ్ గ్రాండివర్. మన దగ్గర కూడా మస్తు మంది వస్తారు,
రామని అవతల నుంచి వేస్తాడు. నేను ఏమనుకున్నా తెలుసా, నువ్వు ఏమనుకున్న, నేను ఎవరో తెలుసా అని అవతల నుంచి వేస్తాడు గ్రాండ్ పర్సనాలిటీతో. నువ్వు మనిషి ఏరా అనేసి ఆ మనిషిని కానీ ఎవరో తెలుసా. ద నర్స్ టీనా, టీనా కేరింగ్ ఫర్ ఏ క్లయింట్ విత్ డిప్రెషన్ హూ హాస్ నాట్ రెస్పాండింగ్ టు ది యాంటీ డిప్రెసింగ్ మెడికేషన్. ఏ మెడికేషన్? ఇంతకు డిప్రెషన్ అంటే తెలుసా, మూడేమైతుంది, మూడే మంత్రాలు. మూడు డిక్రీజ్ అయితే మూడే మంత్రాలు చెప్పిన మూడు మంత్రాలు. మొదటి మంత్రం గోళీ, మొదటి మంత్రం గోళీ అంటే ఇక రాసింది కదా, యాంటీ డిప్రెసివ్ ఏజెంట్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ డిప్రెసెంట్. మొదటి మంత్రం ఏంటమ్మా అంటే యాంటీ డిప్రెసెంట్. రెండో మంత్రం ఏంటమ్మా అంటే కరెంట్ షాక్. అదే యాంటీ డిప్రెషన్ కి స్టిమ్యులేట్ కావట్లేదు అనుకో, ఇంకా పండగలేక ఎన్ని గోళీలు వేసుకున్నా అట్టే ఉండేది అనుకో, ఏం చేస్తాం? పట్టి కరెంట్ షాక్ ఇస్తాం. తర్వాత కుదిరితే సైకోథెరపీ. ఏ సైకోథెరపీ? ఏ సైకోథెరపీ? ఏ బెస్ట్ సైకోథెరపీ? గ్రూప్ థెరపీ. ఏ థెరపీ? గ్రూప్ థెరపీ. నిన్ననే కదా నేను ఇంటెన్సివ్ లో చెప్పింది. ఏ థెరపీ అమ్మా? గ్రూప్ థెరపీ. గ్రూప్ థెరపీ ఇస్తారు. ఈ మూడు మంత్రాలు వెరీ ఇంపార్టెంట్. మొదటి మంత్రం యాంటీ డిప్రెసెంట్ ఏజెంట్స్. ఇవి ఇవాళ చాలా వస్తాయి, మీకు చాలా చెప్తా. ఒకటి రెండు కూడా అది మస్తు ఉన్నాయి, ఇవాళ పుష్కలంగా ఉన్నాయి యాంటీ డిప్రెసివ్, అన్ని చెప్తా డ్రగ్స్ ఏందనేవి. నెక్స్ట్ మంత్రం రెస్పాండ్ కాకపోతే ఈజీ కరెంట్ షాక్ పెట్టుడే. ఎవరెవరికి పెట్టాలంటే ఇద్దరికి మాత్రం పక్కా పెట్టాలమ్మా. స్కిజోఫ్రీనియాలో. ఏ ప్రీనియాలో? స్కిజోఫ్రీనియాలో. ఏ టైప్ ఆఫ్ స్కిజోఫ్రీనియా అంటే క్యాటటోనిక్ టైప్. ఏ టైప్? క్యాటటోనిక్ టైప్. స్కిజోఫ్రీనియాలో క్యాటటోనిక్ టైప్. కెటఫ్లెక్సీ అన్నాను కదా, కదలకుండా మెదలకుండా ఉండదు అనుకో, సట్టుగా కరెంట్ షాక్ పెట్టుడే. కెటఫ్లెక్సీ ఎవరికి? బెస్ట్ రెస్పాన్సివ్ ట్రీట్మెంట్ థెరపీ ఫర్ ద క్యాటఫ్లెక్సీ పేషెంట్. ఏంటిది? ఏం పెడతాను? ఈసీటీనే బెస్ట్ వానికి. ఏంటి కదలడు మెదలడు అనుకుంటే గోళీలు వేస్తే సెట్ అవుతాడా? ముచ్చట్లు చెప్తే ఇది కూడా కూర్చుంటారా? ఫస్ట్ వానికి కరెంట్ షాక్ పెట్టు, వాడు కదిలి ఫస్ట్ వస్తాడు స్టూపర్ నుంచి బయటకు వస్తాడు. అన్ని చెప్తా, టీసీఏ చెప్తా, ఎస్ఎస్ఆర్ఐ చెప్తా, ఎంఈఓఈ చెప్తా, ఇవన్నీ యాంటీ డిప్రెసెంట్. అర్థమైందా ఈ మూడు మంత్రాలు? రైట్. ఒకటో మంత్రం ఖరాబ్ ఉందా పేలిందా? నాట్ రెస్పాండింగ్ అన్నారు కదా, ఏమన్నాడు? ఈ రెండో మంత్రం ఏంది? ఎక్కడుంది? షార్ట్ టర్మ్ సెలక్షన్ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. న్యూరోలెప్టిక్ మెడికేషన్స్ వీని కాదు ఇచ్చేది. న్యూరోలెప్టిక్ మెడికేషన్స్ మనం ఇచ్చేది మోస్ట్ కామన్లీ సైకోటిక్, యాంటీ సైకోటిక్, యాంటీ సైకోటిక్, యాంటీ సైకోటిక్ లో ఇస్తాం. న్యూరోలెప్టిక్ మెడిసిన్స్ యాంటీ సైకోటిక్ లో ఇస్తాం. సైకో సర్జరీస్ లేవు, నాట్ ఏ ప్రిఫర్డ్. సైకో సర్జరీస్ నాట్ ఏ మొడాలిటీ ఆఫ్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్. సైకియాట్రిక్ ట్రీట్మెంట్ సైకో సర్జరీస్ మొడాలిటీ లేదు. మూడే మూడు మొడాలిటీస్, సైకోఫార్మసీ, సైకోసోమాటిక్ అండ్ సైకోథెరపీ. దీనికి ఇంకో పేరు ఏంటి? దీనికి ఇంకో పేరు ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ ఆల్సో కూడా సైకోసోమాటిక్, సైకోసోమాటిక్ థెరపీ. సారేమో ఈసీటీ అన్నాడు, ఇక్కడేమో సైకోసోమాటిక్ అని ఉంది. ఏంది ఇప్పుడు కథ? అందేనా? సైకోసోమాటిక్ అన్నా ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అన్నా ఒక్కటే. సొమాటిక్ అంటే ఫిజికల్, సొమాటిక్ అంటే ఏంటి? ఫిజికల్, ఫిజికల్ స్టిములై థెరపీ. అర్థమైందా? పేషెంట్ ఇప్పుడు ఏమడుగుతాడంటే, ఏ మిస్టర్ మంజునాథ్, మిస్టర్ మంజునాథ్ అడ్మిటెడ్ ఏ క్లయింట్ అడ్మిటెడ్ ఇన్ ద సైకియాట్రిక్ వార్డ్ విత్ సఫరింగ్ ఆఫ్ ది అమ్మ. ఇందాక ఒకటి మర్చిపోయినా, మళ్ళీ ఇందాక నుంచి కొడుతుంది అది, మళ్ళీ చెప్తాం.
మెంటల్ రిటార్డేషన్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పిన కదా మెంటల్ రిటార్డేషన్ పేషెంట్ కి హాస్పిటలైజేషన్ ఉండదు జాగ్రత్త మెంటల్ రిటార్డేషన్ పేషెంట్ కి హాస్పిటలైజేషన్ ఉండదు మెంటల్ రిటార్డేషన్ పేషెంట్ కి హాస్పిటల్లో పెట్టకూడదు అది సైకియాట్రిక్ హాస్పిటల్ గాని ఏ హాస్పిటల్ గాని హాస్పిటల్లో ఏ పేషెంట్ ని పెట్టకూడదు అంటే మెంటల్ రిటార్డేషన్ పేషెంట్ ని హాస్పిటల్లో పెట్టకూడదు రైట్ యాంగ్జైటీ న్యూరోలెప్టిక్ పేషెంట్స్ కొన్ని ఉంటారు వీళ్ళకి కూడా నాన్ హాస్పిటలైజేషన్ ఈ హాస్పిటలైజేషన్ నాన్ హాస్పిటలైజేషన్ సరే అది ఇందాక నుంచి కొడుతుంది మర్చిపోయినా అనేసి ఏ మేల్ నర్స్ మల్లేష్ ఓకే మేల్ నర్స్ మల్లేష్ ఈజ్ అవే దట్ ద సైన్ అండ్ సింప్టమ్ ఆఫ్ దట్ వుడ్ బి ద మోస్ట్ స్పెసిఫిక్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ ఎరెక్సియా ఎనరెక్సియా నర్వోజా ఏ నర్వోజా ఎనరెక్సియా నర్వోజా వాట్ ఇస్ ఎనరెక్సియా నర్వోజా ఆ ఏ డిజార్డర్ అంటే ఈటింగ్ తింటదా తినదా ఆ దట్ ఇస్ ఏ ఈటింగ్ డిజార్డర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఎమోషనల్ ఈటింగ్ డిజార్డర్ అంటాం ఏమంటాము ఎమోషనల్ ఈటింగ్ డిజార్డర్ అవాయిడింగ్ ఆఫ్ ఫుడ్ అవాయిడింగ్ ఆఫ్ ఫుడ్ ఈటింగ్ మోస్ట్లీ అవాయిడింగ్ ఆఫ్ ఈటింగ్ ఇన్సఫిషియంట్ ఈటింగ్ ఈటింగ్ ఇన్సఫిషియంట్ ఈటింగ్ అవాయిడింగ్ ఆఫ్ ఫుడ్ ఇది మేల్ లో ఉంటదా ఫీమేల్ లో ఉంటదా అనరెక్సియా నర్వోదా అచ్చుగుద్దినట్టు ఫీమేల్ అవునా దానివల్ల లాస్ ఆఫ్ అపెటైటిస్ వస్తుంది లాస్ ఆఫ్ అపటైట్ వస్తుంది లాస్ ఆఫ్ అపటైట్ వస్తుంది లోపల తినకపోతే ప్రమాదాలు ఏందని అడుగుతున్నారు క్వశ్చన్ అయితే అర్థమైంది కదా బులిమియా నర్వోజా అంటే పర్గ్యూ బింజిట ఏంది బింజింగ్ బింజింగ్ అండ్ పర్గింగ్ బింజింగ్ అండ్ పర్గింగ్ బింజ్ అంటే ఎక్కువగా తినడం పర్గింగ్ అంటే ఇండ్యూస్ ద వామిటింగ్ నోట్లో ఏలు పెట్టి మరీ పోయి వామిటింగ్ చేసుకోవడం తినాలే వామిటింగ్ చేయాలి తినాలే వామిటింగ్ చేయాలి అదేంది బులిమియా నర్వోజా బింజిట్ అండ్ పర్గింగ్ బింజిట్ అండ్ పర్గింగ్ బింజిట్ అండ్ పర్గింగ్ పర్గింగ్ అంటే ఇండ్యూస్ వామిటింగ్ జిట్టగా తిని వామిటింగ్ చేయడం రైట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఏ ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్ లా బులిమియా నర్వోజాకి ఏ ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్ లా అంటే మెటబాలిక్ ఎసిడోసిస్ మెటబాలిక్ ఎసిడోసిస్ రిస్క్ ఎందుకంటే వామిటింగ్ చేసుకుంటుంది కదా వామిటింగ్ చేసుకుంటే హెచ్ ప్లస్ లన్నీ బయటికి పోతే ఓఎచ్ మొత్తం ఎక్కువ అవుతాయి కదా దట్ ఈస్ ద మెటబాలిక్ ఎసిడోసిస్ కండిషన్ రైట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వి జస్ట్ గో విత్ దట్ ఆల్కలోసిస్ సారీ మెటబాలిక్ ఆల్కలోసిస్ కండిషన్ రైట్ అండ్ ఇఫ్ యూ హావ్ టు గో విత్ దట్ సరే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు స్పెసిఫిక్ డయాగ్నోసిస్ ఏంది దీనికి ఈజీగా గుర్తుపట్టవచ్చు కదా వీళ్ళని అనరెక్సియా నర్వోజా వాళ్ళని ఈజీగా గుర్తుపట్టవచ్చు కదా ఎట్లా గుర్తుపడతామని అడుగుతున్నాడు ఎవరు గుర్తుపట్టాలి మన తమ్ముడు మిస్టర్ మల్లేష్ మిస్టర్ మల్లేష్ గుర్తుపట్టాలి అనరెక్సియా నర్వోజా చలో ఫస్ట్ ఎక్సెసివ్ వెయిట్ లాస్ అమెనూరియా అబ్డోమినల్ డిస్టెన్షన్ ఉంటదా లేదా అరే ఎందుకు ఉండదు ఎక్సెసివ్ వెయిట్ లాస్ ఉండదా రైట్ తినట్లేని పాటు మెన్సల్స్ మంచిగా అయితే అమెనూరియా ఉంటది అబ్డోమినల్ డిస్టెన్స్ కూడా ఉంటది కడుపులో ఏం లేకపోతే డిస్టెన్స్ గా తయారైంది రైట్ కంపల్సివ్ బిహేవియర్ దీంట్లో ఉండదు ఎక్సెసివ్ ఫియర్ దీంట్లో ఫియర్ ఉండదు నాజియాలు గీజియాలు ఏమి ఉండవమ్మా రైట్ ఫియర్ ఆఫ్ ఫుడ్ ఉంటది అంతే ఇగో ఎక్సెసివ్ యాక్టివిటీస్ తిందే తినట్లేదు యాక్టివిటీ ఎక్కడ చేస్తుంది మెమొరీనా తిండి లేకపోతే మెమొరీ లాప్సింగ్ ఇంక్రీజ్ పల్స్ ఇలాంటివి ఏం కనిపించవు పెద్దగా స్లో పల్స్ 10% వెయిట్ లాస్ అండ్ అలోఫేసియా ఇలాంటివి ఏం కాదు ఫస్ట్ కొట్టి పెట్టినట్టు తెలిసే మూడే మూడు సిగ్నల్స్ అమ్మాయిలలో అదేందమ్మా అంటే ఆమె చేసుకునే ఎక్సెసివ్ వెయిట్ లాస్ దానికోసమేగా అనరెక్సియా నర్వోజా తయారైంది అనరెక్సియా నర్వోజానే కదా బ్యూటీ ఆఫ్ బాడీ బ్యూటీ ఆఫ్ బాడీ బ్యూటీ ఆఫ్ బాడీ కోసం వచ్చేదే కదా దట్ ఈస్ వాట్ అమెనూరియా ఆటోమేటిక్ గా ఫాలోడ్ కదా ఆ తర్వాత అబ్డామినల్ డిస్టెన్స్ ఆఫర్ కదా అబ్డామినల్ డిస్టెన్స్ ఆఫర్ ఈ మూడు ఉంటాయి దేంట్లో అనరెక్సియా నర్వోజా బులిమియా నర్వోజాలో వామిటింగ్ ఎక్కువ చేసుకుంటుంది కాబట్టి మెటబాలిక్
ఆల్కలోసిస్ కండిషన్ ఎక్కువగా ఉండే అవకాశం. ఆల్కలోసిస్ కండిషన్స్ ఎసిడోసిస్ కాదు, మెటబాలిక్ ఆల్కలోసిస్ కండిషన్. ఎందుకంటే యాసిడ్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి, లోపల బైకార్బోనేట్ పెరుగుతుంది, మెటబాలిక్ ఆల్కలోసిస్ కండిషన్. కరెక్షన్ చేసుకున్నది రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఇది అర్థమైందా ఇంతకీ? అర్థమైందా? ఎవరిలో ఈటింగ్ డిజార్డర్స్ రెండే రెండమ్మా, అనరెక్సియా నర్వోజా అండ్ రైట్. ఇది బండ గుర్తులో గుర్తుపెట్టుకో, ఏమైతుందండి ఇది అవుతుందని. ఇది ఓన్లీ అమ్మాయిలకు ఇచ్చే ఆఫర్. గెస్టేటరీ హాలుసినేషన్స్. ఇంతకు మీకు హాలుసినేషన్ తెలుసా? ఓహో, నేను ఆర్గాన్ రాస్తా ఉంటా మీరు చెప్తా ఉంటారట, నేను రాస్తా ఉంటానట మీరు చెప్తా ఉంటారట రైట్. నేను అయ్యని రాయంగానే మీరు చెప్పేస్తారట. విజువల్ హాలుసినేషన్. ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది విజువల్ హాలుసినేషన్? ఎగ్జామ్ లో అడిగి అడిగి సచ్చే బిట్టిది. తాగిందంటే తమ్మునికి ఏది ఏ రోగం వస్తుంది? విజువల్ హాలుసినేషన్ వస్తుంది. అప్పుడు భార్య కూడా ఏమైతుంది దెబ్బకే? ఇమీడియట్లీ విజువల్ హాలుసినేషన్. దీన్ని చూడాలంటే మన తమ్ముడు బ్రహ్మానందం తాగొచ్చి రైట్ లో ఇంట్లో చూస్తున్నప్పుడు తెలుస్తుంది మనకి విజువల్ హాలుసినేషన్. క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్ హాలుసినేషనల్ పర్సెప్షనల్ డిస్టర్బెన్స్ అని అడుగుతాడు. క్రానిక్ ఆల్కహాలిక్ పేషెంట్ పర్సెప్షనల్ డిస్టర్బెన్స్ ఏంటి? విజువలైజేషన్. ఇప్పుడు చెప్పి నెక్స్ట్ ఇయర్ ఆడిటరీ హాలుసినేషన్. ఇది ఎవరిలో ఉంటుందని చెప్పిన? స్కిజోఫినియాలో పారానాయిడ్ స్కిజోఫినియాలో పారానాయిడ్ స్కిజో. పారానాయిడ్ స్కిజోఫినియాలో వస్తుంది. స్కిన్ ఏంటి? టాక్టైల్ హాలుసినేషన్. ఇది సగం ఆల్కహాలిక్ పేషెంట్, కొంతమందికి ఏమో అదర్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ లో చూస్తాం ఇది కూడా టాక్టైల్. 1, 2, 3 ఇంకా ఏమైందమ్మా? ఇంకేముందమ్మా? టంగ్ ఏంటి? టంగ్. ఇప్పుడు చెప్పి టంగ్ ఏటేటరీ గెస్టేటరీ హాలుసినేషన్ ఏ కండిషన్ లో కనిపించును? ఆల్కహాలిక్ లో కాకుండా ఇంకొకటి చెప్పు. ప్రతి దానికి ఆల్కహాలిక్ గుర్తు పెట్టుకో. వానికి నాలుగు ఆడదనేసి వానికి ప్రమాదం, పాపం వాని బదనాం చేయకు. ఇంకొకటి చెప్పు. ఎపిలెప్సీలో ఉంటది. ఫోకల్ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి ఫోకల్ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ ఉంటది కదా, ఫోకల్ ఎపిలెప్సీ. ఫోకల్ సీజర్స్ అంటారు. ఏ సీజర్స్? ఫోకల్ సీజర్స్ ఎపిలెప్సీ. ఫోకల్ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి గెస్టేటరీ హాలుసినేషన్స్ ఉంటుంది. ఫోకల్ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి గెస్టేటరీ హాలుసినేషన్ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియరా? రైట్. ఏంటిది? నోస్. ఏంటిది? ఆల్ఫాక్టరీ హాలుసినేషన్స్ రైట్. ఇది కూడా సేమ్ ఎపిలెప్సీనే. ఆల్ఫాక్టరీ హాలుసినేషన్స్ కూడా ఎపిలెప్సీలలో డిస్టర్బ్ అవుతుంది. నోసే, స్మెల్. కామన్ గా కరోనా వచ్చింది కదా, అగోస్మోమియా మోస్ట్ కామన్ గా చూసాం కదా మనం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ రెడీగా ఉంది కదా. ఓకే, ఇక నుంచి పక్క అవుట్ వస్తుంది. క్వశ్చన్ రెడీగా ఉంది. ఇది చెప్పి ఆన్సర్ ఆల్రెడీ రాసిందా? సరే, రాస్త మనకింది. మనకైతే తెలుసు కదా, మిగతా ఏందనే తెలుసా? ఏ కండిషన్ తెలుసా? ఎట్లనో తెలుసా? జాగ్రత్త, చదువుకో. హిప్నోటిక్ డ్రగ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్.
ఏ డిజార్డర్ హిప్నోటిక్ యూజ్ చేసేది ఏ డిజార్డర్ అమ్మా అంటే స్లీపింగ్ డిజార్డర్ స్లీపింగ్ డిజార్డర్ స్లీపింగ్ డిజార్డర్ ని బ్యాలెన్స్ చేస్తుంది హిప్నోటిక్ డ్రగ్ ఏ డ్రగ్ హిప్నోటిక్ డ్రగ్ నార్మల్ స్లీపింగ్ సైకిల్ ఎంత స్లీప్ సైకిల్ పర్ డే అనుకున్నప్పుడు 6 టు 8 అవర్స్ వన్ సైకిల్ కంప్లీట్ సైకిల్ స్లీప్ సైకిల్ ఎన్ని అవర్స్ 4 టు 6 అవర్స్ 4 టు 6 అవర్స్ వన్ స్లీప్ 4 టు 6 అవర్స్ ఉండాలి పర్ డే 6 టు 8 అవర్స్ ఉండాలి ఇది పర్ డే స్లీప్ సైకిల్ పర్ డే ఇది పర్ ఎపిసోడ్ పర్ ఎపిసోడ్ फोर टू सिक्स अवर्स उम्मा नार्मल अडल्ट स्लीप अदे चिंल अम्मा वयस स्लीप अवर्स ते वेकोदिना स्लीप अवर्स एक्टाई पुटाने टेन टू ट्वेल अवर्स आ तर टू टेन अवर्स नियोनेटल एंड की टेन अवर्स आ तर मल्ल सिक्स टू एट अवर्स मैं दट वेरी इंपारटेंट अंडरस्टैंड स्लीप ओके हिप्नोटिक ड्रग्स आर ट्रीटेड फॉर एम ट्रीटेड स्लीप डिजार्डर्स ये डिजार्डर्स स्लीप डिजार्डर्स मरे पार्किंसन ट्रीट चेसे ड्रग पेरु एंटी लियोडोपा ये डोपा लियोडोपा दीनि डोपामाइन अंटाम डोपामाइन लियोडोपा अनेदी प्रोफार्म प्रोफार्म ड्रग प्रो ड्रग इदी ये ड्रग प्रो ड्रग इयक मुंदु लियोडोपा लो वस्तदी बॉडी लो इच्चेसिन तर्वात अदी डोपामाइन अवुतदी आ डोपामिन अने ड्रग आफ चाइस फर् द पार्किंसन डिजीज डीओसी ड्रग आफ चाइस फर् द पार्किंसन डिजीज कॉलासी डोपामिन डोपामिन की प्रोफार्म कॉलासी लियोडोपा प्रो ड्रग अने एग्जाम लो प्रति सारी अड़ता बिट प्रो ड्रग आफ डोपामिन लियोडोपा एग्जाम लो अड़ी सचिन बिटी बिट सार अंटे प्रो ड्रग आफ डोपामिन लेदा प्रो ड्रग आफ पार्किंसन डिजीज लियोडोपा यूरोपा नार्कोलेप्सी कंडीशन नार्कोलेप्टिक ड्रग्स स्लीप डिस्टर्बेंस नार्कोलेप्टिक स्लीप एक्सेसिव डे स्लीप डे लो उंटदी ए स्लीप डे स्लीप अवर्स एक्कुंटाई डे स्लीप मोड వాడు నైట్ నిద్ర నైట్ అంతా నిద్ర పడుకున్నా గానీ క్లాస్ రూమ్ లో రాగానే 5 నిమిషాలు క్లాస్ స్టార్ట్ కాగానే వాని నిద్ర స్టార్ట్ అవుతది అంటే వానికి ఉండే ప్రాబ్లం ఏందమ్మా అంటే నార్కోలెప్సీ డిస్టర్బెన్స్ ఏ డిస్టర్బెన్స్ ఆ నార్కోలెప్సీ వీనికి నైటే బాగా ఇష్టమైన నిద్ర చి డేనే బాగా ఇష్టమైన నిద్ర డేలోనే ఇష్టమైన నిద్ర పడుతది నార్కోలెప్సీ రైట్ సైకోసిస్ మీకు తెలుసు సైకోటిక్ డ్రగ్స్ చాలా ఉన్నాయి ओके मोत्तानिकि अयिते आंसर गेलिपोतुन्ना नेनु नेक्स्ट क्वेश्चन इन डिप्रेशन देयर इज ए डेफिशिएंसी राइट नेनु अन्नितिकि चेप्ता रास्को इदि वेरी इंपॉर्टेंट तेलुसुको डोपामाइन डिक्रीज अयिते वच्चे जब्बु पेरु पार्किंसन डिजीज पार्किंसन इंदाक नेनु चेप्पिना कदा अनुकुने ट्रीटमेंट चेस्तां पार्किंसन डिजीज डोपामाइन लेवल्स डिक्रीज अयिते डिक्रीज्ड डोपामाइन कॉल्ड एज ए पार्किंसन डिजीज गाबा लेवल अम्मा मीकु न्यूरो ट्रांसमीटर तेलुसा इंदाकी ओहो अदि कूडा चेप्पाला ओके डोपामाइन अनेदी न्यूरो ट्रांसमीटर विच गिव द प्लेजर गाबा विच न्यूरो ट्रांसमीटर कॉल्ड एज ए कामिंग काम डाउन चेस्तदी काम कामिंग अंटे काम डाउन काम गा उंदु गुम्मुना उंदवा राइट अदि काम डाउन चेस्तदि गाबा राइट सो मूड मूड नी स्टेबल चेसेदि 5HT दीनिकि इंको पेरे सेरोटोनिन सेरोटोनिन दानिकि इंको पेरे 5HT एसिटाइल कोलाइन विच आर हेल्पिंग फॉर द लर्निंग लर्निंग की हेल्प अयेदि एसिटाइल कोलाइन लर्निंग की हेल्प एसिटाइल कोलाइन फर्स्ट इवे वीट नार्मल फंक्शन तग्ते एमता
మిగతా కూడా తెలుసు కదా ఎపినెఫ్రిన్ విచ్ వి కాల్ యాస్ ఏ స్ట్రెస్ స్ట్రెస్ యాక్టివేటర్ పేరు ఏంటి ఎపినెఫ్రిన్ దాని పేరు ఇంకో పేరు ఏంటి అడ్రినలిన్ అడ్రినలిన్ ఇస్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్ స్ట్రెస్ స్ట్రెస్ రెస్పాన్స్ స్ట్రెస్ రెస్పాన్స్ స్ట్రెస్ సిచ్యువేషన్ లో రెస్పాన్స్ అవుతుంది ఎపినెఫ్రిన్ అవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్ ఆ ఫ్లైట్ ఆర్ ఫైట్ అంటారు ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ స్ట్రెస్ స్టిమ్యులస్ స్ట్రెస్ యాక్టివేటర్ దట్ ఇస్ కాల్డ్ యాస్ ఎపినెఫ్రిన్ దాని ఇంకో పేరు అడ్రినలిన్ అడ్రినలిన్ రైట్ ఆ తర్వాత ఎండోమార్ఫిన్ ఉంటది అది కూడా మూడ్ స్టెబిలైజరే ఎండార్ఫిన్ తెలుసు కదా ఎండార్ఫిన్ ఇస్ ఏ మూడ్ స్టెబిలైజర్ కాకపోతే సెక్సువల్ మూడ్స్ లలో స్టేబుల్ చేసే ఒక ఫ్యాక్టర్ అది సరే నేనేం చెప్తున్నా అంటే డోపామైన్ డిక్రీజ్ అయితే ఏమొస్తుంది గాబా అనేది డిక్రీజ్ గాబా తెలుసు కదా గామా అమైన్ బ్యూటరిక్ యాసిడ్ గామా అమైన్ బ్యూటరిక్ యాసిడ్ కాల్ యాజ్ ఏ గాబా గాబా గమ్మున ఉందంట అది గాబా లెవెల్స్ కనుక డిక్రీజ్ అయిందనుకో వచ్చేది యాంగ్జైటీ డిజార్డర్ యాంగ్జైటీ డిజార్డర్ అమ్మా గాబా డిక్రీజ్ అయితే యాంగ్జైటీ వస్తుంది అందుకనే యాంటీ యాంగ్జైటీ డ్రగ్ లో డ్రగ్ ఏందమ్మా అంటే గాబానే ఇస్తారు యాంటీ యాంగ్జైటీ డ్రగ్ ఆఫ్ చాయిస్ కొడాసి గాబా అది కూడా ఎగ్జామ్ లో పెట్టే యాంటీ యాంగ్జైటీ డ్రగ్ ఆఫ్ చాయిస్ కొడాసి గాబా గాబా డిక్రీజ్ అయితే యాంగ్జైటీ ఇంక్రీజ్ అవుతుంది మరి గాబా ఏం చేస్తుంది అంటే మూ ఏం చేస్తుంది కామ్ డౌన్ చేస్తుంది ఏడవునా కామ్ డౌన్ చేస్తుంది సెరటోనిన్ ఇస్ ఏ మూడ్ అండి సెరటోనిన్ కనుక డిక్రీజ్ అయితే వచ్చేది డిప్రెషన్ డిప్రెషన్ సెరటోనిన్ డిక్రీజ్ అయితే వచ్చేది డిప్రెషన్ సెరటోనిన్ ఇంక్రీజ్ అయితే వచ్చేది మానియా సెరటోనిన్ డిక్రీజ్ అయితే వచ్చేది డిప్రెషన్ ఇంక్రీజ్ అయితే వచ్చేది మానియా ఎసిటైల్ కొలైన్ కి ఇది లెర్నింగ్ అండి దాని అటెన్షన్ డెఫిసిట్ రైట్ అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అంటారు లేదనుకుంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు ఇవన్నీ వస్తాయి దీంట్లో ఏసిటీ లా డిక్రీజ్ అయితే ఏసిటీ డిక్రీజ్ ఎసిటైల్ కొలైన్ ఏ కొలైన్ ఎసిటైల్ కొలైన్ ఎసిటైల్ కొలైన్ ఎసిటైల్ కొలైన్ ఆ ఇంకోటి కూడా డిమెన్షియా కూడా ఆల్జీమర్ డిమెన్షియా ఆల్జీమర్ డిమెన్షియా ఆల్జీమర్స్ డిమెన్షియా కూడా వస్తుంది అమ్మా గుర్తుపెట్టుకోండి రెండు ఆల్జీమర్ డిమెన్షియా అనేమో ఏసీహెచ్ డిక్రీజ్ అయితే డోపామైన్ డిక్రీజ్ అయితే పార్కిన్సన్ డిసీజ్ ఈ రెండు బండ గుర్తులు ఎగ్జామ్ లో వెరీ ఇంపార్టెంట్ కూడా ఏంటండి ఆల్జీమర్ డిమెన్షియా ఏది డిక్రీజ్ అయితే ఎసిటైల్ కొలైన్ ఏసీహెచ్ కనుక డిక్రీజ్ అయింది అనుకో ఎసిటైల్ కొలైన్ కనుక డిక్రీజ్ అయితే ఆల్జీమర్ డిమెన్షియా వస్తుంది ఆల్జీమర్ డిమెన్షియా వస్తుంది అదే డోపామైన్ డిక్రీజ్ అయితే పార్కిన్సన్ డిపి డోపామైన్ వల్ల పార్కిన్సన్ ఆ తర్వాత అది ఏడి అంటే ఎస్టైల్ కొలైన్ వల్ల డిమెన్షియా వస్తుంది లేదంటే ఎస్టైల్ కొలైన్ ఇస్ ఈక్వల్ ఆల్జీమర్ అని గుర్తుపెట్టుకో ఆల్జీమర్ తర్వాత డిమెన్షియానే కదా ఉండేది సింపుల్ గా ఏకి ఏ కొట్టేసినా పర్వాలేదు ఏకి ఏ ఇప్పుడు అర్థమైనా ఏం చెప్పిందో ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ రైట్ మన మూడు చక్కగున్నా చక్కగుండాలన్నా ఉరకాలన్నా దునకాలన్నా కూసోవాలన్నా ఎగరాలన్నా ఏం చేయాలన్నా న్యూరో ట్రాన్స్మిటర్స్ బ్యాలెన్స్ గా ఉండాలి ఇది అర్థమైందా ఇది ఇక్కడ నుంచి మంచిగా అర్థం చేసుకో తర్వాత కూడా మొత్తం రాసిన ఒక బిట్ వస్తుంది ఇప్పుడు ఏంది డిప్రెషన్ అయిపోయింది కదా క్వశ్చన్ అయితే అర్థమైంది కదా అది ఏ ప్రశ్న అన్ని రాయిగా డిప్రెషన్ లో ఏది ఫైవ్ డిప్రెషన్ లో ఏంది యాంగ్జైటీలా యాంగ్జైటీలా గాబా పార్కిన్సన్ లా రైట్ ఆ తర్వాత డిమెన్షియాలా డిమెన్షియాలా
ACH, dimension ACH. ఇది గుర్తుపెట్టుకోండి.